ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नमो ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ అందరికీ. సో మనము 30వ అధ్యాయంలో 20 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. శాంతి సూత్రం ఒకటి చెప్పారు ఇంతకు ముందు మనం చదువుకున్నటువంటి శ్లోకాల్లో. హరే కృష్ణ ప్రభుజీ. శాంతి సూత్రం ఎవరికైనా గుర్తుందా మాతాజీ? హరే కృష్ణ, శాంతి సూత్రం ఎవరికైనా గుర్తుందా? సారీ ప్రభుజీ, నిన్న చెప్పారా ముందు ఎప్పుడైనా చెప్పారా ప్రభుజీ? నిన్న 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 నేను చెప్పినట్టు గుర్తున్నా కదా, మొన్న చెప్పానా? మోస్ట్లీ నిన్న చెప్పి ఉంటారు ప్రభుజీ, మీరు నిన్న చెప్పి ఉంటారు, ఒకసారి చెప్పండి ప్రభుజీ. శాంతి సూత్రం ఎందుకు చెప్పారు వారు అంటే, శాంతి సూత్రం ఎందుకు చెప్పారు అంటే, మామూలుగా మనము భౌతికంగా ఉన్నప్పుడు ఎంత సాధించినా కానీ ప్రశాంతత అనేది ఉండదు కదండి. భౌతిక లక్ష్యాలను పెట్టుకుని మనం పరిగెడుతూ ఉంటే ఆ లక్ష్యం సాధించిన తరువాత కూడా తృప్తి అనేది ఉండదు, ఇంకొక లక్ష్యం పెట్టుకుంటాం. సో ఆ విధంగా చూస్తే శాంతి సూత్రం ఏమిటి అని అంటే, మీరు కర్మకాండలో ఉండి కర్మకాండలో పూజలు చేసి కర్మకాండల ద్వారా లాభాలను పొంది ఆ మీరు అనుకున్నటువంటి లక్ష్యాలను పొందిన తర్వాత కూడా కర్మకాండలో ఎలా ఉంటుందంటే, ఇంకొక లక్ష్యం పెట్టుకొని ఇంకొక లక్ష్యం పెట్టుకొని ఇంకొక లక్ష్యం పెట్టుకొని అలా శాంతి అనేది ఉండదు. అదే మీరు భక్తి యోగంలో ఉండి కనుక కర్మలు చేస్తే, భక్తి యోగంలో ఉన్నప్పుడు కనుక చేసినటువంటి కర్మల వల్ల అంటే భగవంతుడి ఆరాధన చేస్తూ మీరు చేసినటువంటి కర్మల వల్ల మీకు ప్రశాంతత ఉంటుంది, మీరు ఏమి అచీవ్ చేయకపోయినా కానీ మీరు మనసులో తృప్తిగా ఉంటారు అనేటువంటి విషయం చెప్పారు. సో అది శాంతి సూత్రం. ఓకే, సో 20 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం కదండి. 21వ శ్లోకం ఈరోజు స్టార్ట్ చేద్దాము. సో 20 శ్లోకాల వరకు కూడా భగవంతుడు మాట్లాడారు. సో భగవంతుడు మాట్లాడి వాళ్ళకి తెలియజేశారు. సో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. ఏం తెలియజేశారంటే, ముఖ్యమైనటువంటి విషయం, మీ మిమ్మల్ని నేను అనుగ్రహిస్తున్నాను, నేను ప్రసన్నుణ్ణయ్యాను. ఎందుకు ఎందుకు ప్రసన్నుణ్ణయ్యాను అని చెప్పారు మాతాజీ, ఎవరికైనా గుర్తుందా? అంటే వాళ్ళు చాలా నిష్ఠ గరిష్ఠులు కదా ప్రభుజీ, వాళ్ళు అది కాకుండా ఇంకా శివుడి దగ్గర వాళ్ళు శివగీతాన్ని విని మరీ వస్తున్నారు. అంతకన్నా ఇంపార్టెంట్ తండ్రి మాటను విని వాళ్ళు భక్తి కోసం బయలుదేరారు కదా ప్రభుజీ. ఫస్ట్ ఫస్ట్ కండిషన్ ఒకటి చెప్పారు. ఎందుకు హరే కృష్ణ ప్రభుజీ, తండ్రి మాట విన్నందుకు ప్రభుజీ. తండ్రి మాట విన్నది లాస్ట్ కండిషన్? కర్మయోగంలో ఉండి శివుడి ద్వారా వచ్చారు కాబట్టి. శివుడి ద్వారా వచ్చారు కాబట్టి. ఓకే ఎస్, యా, అది ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే ఓకే భగవంతుడు నువ్వు డైరెక్ట్ గా వస్తే రెస్పాండ్ అవ్వరు, శివుడి ద్వారా వచ్చారు కాబట్టి రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, గురువు ద్వారా అని గురువు అన్నమాట. ద్వారా. సో గురువు ద్వారా భగవంతుడు అనుగ్రహించేటప్పుడు కూడా చెప్తున్నారు, మాటలతో చెప్తున్నారు. ఇవన్నీ మనకి మెసేజెస్, మనం తీసుకోవాల్సినటువంటి మెసేజెస్ ఇవన్నీ. సో ఇవన్నీ మనం పైపైన చదువుకుంటూ వెళ్తే ఈ మెసేజెస్ రావు మనకి. సో అక్కడ మనం స్ట్రెస్ చేసి, ఓకే భగవంతుడు ఇలా చెప్తున్నారు, ఓకే దీని మీనింగ్ ఇది అని చెప్పేసి మనం దాన్ని మెసేజ్ని తీసుకోవాలి. ప్రతి శ్లోకంలోనూ ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, ఆ మెసేజ్ని తీసుకుంటే మనకి తత్వం అర్థమవుతుంది. సో భగవంతుని చేరుకోవడానికి ఉన్నటువంటి తత్వం ఏమిటి అనేటువంటిది అర్థమవుతుంది. సో భగవంతుడే స్వయంగా ప్రత్యక్షమైనప్పుడు ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే, భగవంతుడు మనకి తనని రీచ్ అవ్వడానికి ఒక ఫార్ములా చెప్తారన్నమాట. సో ఆ ఫార్ములా ఇది. సో ఏమిటి అని అంటే, గురువు ద్వారా రాండి అని. సో గురువు లేకుండా వస్తే త్వరగా సిద్ధించరు, మనకి లభించరు. ఎందుకంటే గురువులు నియమ నిబంధనలు ఇస్తారు,
గురువులు మన ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ని చూస్తారు, మనల్ని మంచిగా భక్తి యోగంలో ఉంచేలా చేస్తారు. అదే గురువు లేకపోతే ఏమవుతుంది అని అంటే మనకి ప్రశ్నించే వాళ్ళు ఉండరు, మనం ఇంకొకరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. సో సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేనప్పుడు, నియమ నిబంధనలు లేనప్పుడు ఏమవుతుంది అంటే, ఓకే ఈరోజు 16 మాలలు చేసాను, రేపు లేవలేను కదా, లేవలేను కాబట్టి 14 చేద్దాంలే, లేదా 10 చేద్దాంలే, ఎవరున్నారు అడిగేవాళ్ళు ఎవరు లేరు కదా, 10 చేస్తే సరిపోతుందిలే అని అనుకుంటాం. అదే గురువు ఉన్నాడు అనుకోండి, గురువుకు మనం సమాధానం చెప్పాలి, గురువుకు మనం ప్రామిస్ చేసాం. సో గురువుకు మనము 16 మాలలు జపం రోజు చేస్తాము అని ప్రామిస్ చేసాం. అందుకని మనము క్రమం తప్పకుండా నియమాలు అనేటువంటివి పాటించడం అనేటువంటిది జరుగుతుంది. సో అందుకు గురువు ఉండాలి, నియమ నిబంధనలు పాటించడం కోసం కూడా గురువు ఉండాలి, జ్ఞానం కూడా మనం గురువు ద్వారానే పొందాలి. సో సో ఆత్మదర్శనం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఆత్మదర్శనం అంటే ఇప్పుడు అంటే భగవంతుని దర్శనం చేసుకోవటం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. సో భగవంతుని దర్శనం చేసుకోవటం అనేటువంటిది కళ్ళతో దర్శనం చేసుకోవటం, లేదు అంటే ఊహల్లో దర్శనం చేసుకోవడం, లేదు అంటే గుడికి వెళ్ళి మందిరంలో విగ్రహాన్ని చూస్తే కూడా భగవంతుని దర్శనం చేసుకున్నట్లే. సో ఇలా భగవంతుని దర్శనం చేసుకోవడం ఒకటైతే, తత్వంతో భగవంతుని దర్శనం చేసుకోవడం ఇంకొకటి. సో తత్వంతో భగవంతుని దర్శనం చేసుకోవాలి, అప్పుడు అది శాశ్వతంగా భగవంతుణ్ణి ధామానికి తీసుకెళ్లే విధంగా ఉంటుంది. అలా కాకుండా నాకు నేను చూడగలుగుతున్నాను అంటే, అసలు యాక్చువల్గా అయితే భగవంతుడు భౌతికమైనటువంటి కళ్ళకి కనపడరు, ఎందుకంటే భగవంతుడికి భౌతిక ఆకారం లేదు, భగవంతుడికి ఉన్నది ఆధ్యాత్మిక రూపం. సో ఆధ్యాత్మికమైనటువంటి రూపాన్ని భౌతికమైనటువంటి కళ్ళతో చూస్తే అది సాధ్యం కాదు. అందుకని అర్జునుడికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి లేదా దివ్యమైనటువంటి రూపాన్ని చూడటానికి దివ్య చక్షువులు ఇచ్చారు. సో అలా చూడాలి, కానీ మనము ఆ తత్వాన్ని అర్థం చేసుకొని, అంటే ఇప్పుడు ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే గురువులు చెప్పిన మాటలు వినాలి, శాస్త్రాల్లో ఏముందో రాసింది చదవాలి, ఇవన్నీ చదివితేనే మనకి ఆ తత్వం అర్థమవుతుంది, అప్పుడే మనం గురువుని గురువు ద్వారా మనం భగవంతుని చేరుకోగలుగుతాం. అందుకని ఇక్కడ భగవంతుడు కూడా, మీరు శివుడి ద్వారా వచ్చారు కాబట్టి నేను త్వరగా ప్రసన్నమయ్యాను అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అక్కడికి కూడా శివుడి ద్వారా వెళ్ళినా కానీ 8000 సంవత్సరాలు చేశారండి తపస్సు, లక్షల 10,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాలు చేశారు తపస్సు, 10,000 సంవత్సరాలు తపస్సు చేశారు శివుడు. ఒక గురువు ఉంటేనే 10,000 సంవత్సరాలు పెట్టింది వాళ్ళకి, అది కూడా వాళ్ళకి శివగీతం ఉంటే. మరి ఇక మనం చిన్న మంత్రం హరే కృష్ణ మహామంత్రం ఇచ్చిన మన గురువుని తీసుకుని మనం నియమ నిబంధనలు పాటించకపోతే మనకి 8,000 సంవత్సరాలు పట్టాలి ప్రభుజీ. కానీ మనం భక్తి యోగంలో ఉండే గురువు మనకు హామీ కూడా ఇస్తున్నారు, మీరు 80% రూల్స్ ఫాలో అయినా కానీ నేను మిమ్మల్ని భగవద్ధామానికి తీసుకెళ్తాను అని. కాబట్టి మనము కనీసంగా గురువు కూడా అవసరం లేదు, నేను భగవద్ధామానికి వెళ్ళిపోతాను అనుకుంటే సాధ్యం కాదు. గురువుని ఉండి గురువు చెప్పినటువంటి నియమ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించినటువంటి ప్రచేతసులకి 10,000 సంవత్సరాలు పట్టింది భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి. భగవంతుని ప్రసన్నం చేసుకున్న తర్వాత ఇంకా 8,00,000 సంవత్సరాలు అండి, 10,00,000 సంవత్సరాలు దివ్య సంవత్సరాలు మామూలు సంవత్సరాలు కాదు. దివ్య సంవత్సరాల పాటు వాళ్ళు ఇంద్రియ భోగం చేసిన తర్వాత కూడా 10,00,000 దివ్య సంవత్సరాల పాటు మనం మనకి ఆయనకి వాళ్ళకి ఇంద్రియ భోగం చేసేటువంటి ఒక వరాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఆ ఇంద్రియ భోగం కూడా ఎలా అంటే భక్తి యోగంలో ఉండి చేసేటువంటి. సో అందుకు అవసరమైనటువంటి వాతావరణాన్ని కూడా భగవంతుడే ప్రపోజ్ చేసేసారు, ఒక చక్కని భార్యని. సో ఆమె కూడా ఎవరండి, అప్సరసకి పుట్టినటువంటి ఆమె. సో అప్సరస అంటే మరి దేవతాలోకాల నుంచి వచ్చినటువంటి ఆమె, అంటే దేవతా లక్షణాలు ఉంటాయి ఆమె కూడా. సో అలాంటి ఒక స్త్రీని వివాహం ఆడమని చెప్పి ప్రపోజ్ చేసేసి మీరు హ్యాపీగా ఉండండి అని చెప్పి భగవంతుడు వెళ్ళిపోయారు. సో ఇది ఇప్పటి వరకు మనము చదువుకున్నటువంటి టాపిక్. సో ఈరోజు మనం 21వ శ్లోకం నుంచి చూద్దామండి. ఇక్కడ నుంచి మరి ఇంకా వెళ్ళిపోలేదు భగవంతుడు. భగవంతుడు ఆయన మాట్లాడడం జరిగింది, ఆయన వరం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ప్రచేతసులు మాట్లాడతారు. సో ప్రచేతసుల ప్రేయర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. సో భగవంతుడు కనిపించకానే భక్తుడు చేసే పని ఏంటండి, ప్రచేతసులు ప్రార్థన చేస్తారు. ప్రచేతసులు ప్రార్థన చేసినప్పుడు అందరూ మీరు కూడా నాతో పాటు చదవండి, చదివితే ప్రచేతసుల ప్రార్థన మీరు కూడా రిపీట్ చేసినట్లు అవుతుంది, మీరు కూడా భగవంతుడిని ప్రార్థించినట్లు. ఓకే మాత్రం
यस प्रभुजी मैत्रेय उवाच मैत्रेय उवाच एवं ब्रुवाणं पुरुषार्थभाजनम् जनार्दनं प्राञ्जलयः प्रचेतसः तद्धर्षणध्वस्ततमो रजोमलम् इरा गुणान् गद्धदया सुहृत्तमम् रम्यमति चलोनि మైత్రేయ ముని పలికెను. భగవానుడు ఆ విధంగా పలికినంతట ప్రత్యేతస్సులు అతన్ని స్తుతించడం మొదలెడిది. ఆ దేవదేవుడు పురుషార్థ ప్రదాత పరమ మంగళకరుడు, భక్తుని సమస్త కష్టమును తొలగించునట్టి పరమమిత్రుడు అయి ఉన్నాడు. ఆ రీతి పారవశ్యముచే ప్రత్యేతస్సులు గద్గద కంఠముతో స్తుతింపను ఆరంభించిరి. ముఖాముఖి ఎదుట నిలిచిన్న భగవానునే సన్నిధే వారు పరమ పవిత్రులయ్యిరి. అదే భగవంతుణ్ణి మనము కళ్ళతో దర్శనం చేసుకోగానే మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ పోతాయి, పవిత్రులు అయిపోతాం. సో ఎంత ఇప్పుడు మామూలుగా భగవంతుడి పాదాలకు తగిలినటువంటి గంగా జలాన్ని తాకితేనే మనకు పవిత్రం అయిపోతున్నాము, మరి ఇక స్వయంగా భగవంతుడే వచ్చి మన కళ్ళ ముందు నిలబడితే ఎలా ఉంటుందని మనకి పూర్తిగా పవిత్రం అయిపోతాం. ఎన్నో జన్మల నుంచి చేసినటువంటి పాపాలు కూడా నాశనం అయిపోతాయి. ఇంకొకటి మనకి భక్తుడు ఎప్పుడైతే భగవంతుడిని చూస్తున్నో ఇంకా ఇక సమస్త కష్టాలు తొలగిపోయినటువంటి భావన ఉంటుంది, ఎందుకంటే అంతకంటే అల్టిమేట్ ఇంకోటి ఉండదు భక్తుడికి. మరి ఇప్పుడు ప్రచేతసులు అలానే చూశారు, అది కూడా 8 హస్తాలు కలిగినటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని చూడడం అనేటువంటిది జరిగింది. సో అయితే ఇంకొకటి అంటున్నారు, ఇక్కడ మైత్రేయుడు చెప్తున్నారు ఇప్పటి వరకు భగవంతుడు మాట్లాడారు, అయితే దేవుడిని పురుషార్థ ప్రదాత అన్నారు. పురుషార్థ ప్రదాత అంటే పురుషార్థాలు ధర్మము అర్థము కామము క్షమ ప్రభుజీ. చతుర్విధ ఫల పురుషార్థాలు అంటారు కదండి, ధర్మార్థ కామ మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలను ఇవ్వగలిగినటువంటి వాడు అంటే ఇక్కడ ఓన్లీ మీకు భౌతికమైనటువంటి సుఖాలే కాదు మోక్షాన్ని కూడా ఇస్తారు భగవంతుడు. ఒక్క కృష్ణ భగవానుడికి మాత్రమే ఆ శక్తి ఉంది, లేదంటే ఏ పురుషావతారాలకైనా భగవంతుడి యొక్క ఏ అవతారాలకైనా కానీ మోక్షాన్ని ఇచ్చేటువంటి శక్తి ఉంది. అంతేకాని భగవంతుని అవతారాలు కాని ఏ ఇతర అంశ అయినా మోక్షాన్ని ఇవ్వలేదు మనకి, కాకపోతే భౌతికమైనటువంటి లాభాన్ని ఇవ్వగలదు, అది కూడా వాళ్ళ శక్తి కొలది. పూర్తిగా మనకి అల్టిమేట్ లాభం ఏమన్నా కావాలి భౌతిక విశ్వంలో, ఇంకా అంతకు మించినటువంటి లాభం లేదు అన్నటువంటి లాభం మనకి ఏమైనా ఇవ్వాలి అంటే ఏ ఒక్క దేవత వల్ల ఇవ్వలేరు, అందరు దేవతలు కలిసి మాత్రమే ఇవ్వగలరు. మనం అందరు దేవతల్ని కలిసి మనము అది కూడా భౌతిక లోకంలో మనం అనుభవించగలిగేటువంటి అత్యుత్తమ లాభం. కాబట్టి మనకి ఆ అత్యుత్తమ లాభం కూడా మనకి భౌతిక లోకం కాబట్టి, అది భౌతిక లోకంలో ఉన్నటువంటి లాభం కాబట్టి దానికి శాశ్వత అనేది ఉండదు, శాశ్వతం అనేటువంటిది ఉండదు కాబట్టి అది కూడా అత్యుత్తమం కాదు. దానికంటే అత్యుత్తమమైనటువంటి లాభం ఏమిటి అనంటే భగవంతుడికి భక్తియుత సేవ, అది ఆధ్యాత్మిక లోకంలోనే శాశ్వతంగా సాధ్యమవుతుంది. భౌతిక లోకంలో ఉన్నప్పుడు కూడా నువ్వు కనుక అలానే ఉండగలిగితే అది నీ అదృష్టం. యాక్చువల్గా భౌతిక లోకంలో శుద్ధ సత్వగుణం అనేటువంటిది లేదు, నువ్వు శుద్ధ సత్వగుణంలో నిలబడడం అనేటువంటిది సాధ్యం కాదు, ఎందుకంటే భౌతిక లోకంలోనే లేదు శుద్ధ సత్వగుణం. ఓన్లీ సత్వగుణం ఉంది, సత్వగుణంలో ఏదో కొంత రజోగుణం తమో గుణం మిక్స్ అయ్యి ఉండడం వల్ల అది శుద్ధము కాదు, శుద్ధ సత్వగుణం కాదు. కాకపోతే ఉన్న గుణాల్లో కొంచెం బెస్ట్ గుణం ఏమిటి అంటే సత్వగుణం. ఆ సత్వగుణాలు సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తికి రజోతమ గుణాలు లేవు అని కాదు, స్వల్పంగా ఉంటాయి. సో ఇలాంటి కనీసంగా నువ్వు సత్వగుణ స్థితిలో నిలబడడానికి ఈ దేవీ దేవతలు ఉపయోగపడేలా మనము భగవంతుడి యొక్క అంశులైనటువంటి, భగవంతుడి యొక్క సేవకులైనటువంటి, వైష్ణవులైనటువంటి దేవీ దేవతల ప్రార్థన అనేటువంటి జరగాలి. వాళ్ళందరూ కలిసి మనకు సహాయం చేస్తే మనల్ని శుద్ధ సత్వగుణంలో ఉంచగలుగుతారు. శుద్ధ సత్వగుణంలోకి రావడమే దేవీ దేవతలు మనకు చేయగలిగినటువంటి గొప్ప వరం. అయితే మనం ఏం చేస్తున్నాము, ధర్మ అర్థ కామాలని మాత్రమే కోరుకొని మోక్షం అనేటువంటి దాన్ని వదిలేస్తున్నాం. అందుకనే మనము అనేక దేవతల చుట్టూ తిరుగుతున్నాము,
అనేక దేవతలకు పూజలు చేస్తున్నాము, అనేక దేవతల ద్వారా ఈ వరాన్ని కోరుకున్నాం. కానీ దేవతలు కూడా ప్రసన్నమవరు. మీరు కోరుకునేటువంటి కోరికలతోటి దేవతలు కూడా ప్రసన్నమవరు. ఎందుకంటే దేవతలు మనకి వరాలు తీరుస్తారు, కానీ సంతోషంగా కాదు, హ్యాపీగా వాళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు శుద్ధ వైష్ణవులు, వాళ్ళకు తెలుసు అత్యుత్తమమైనటువంటి వరం ఏమిటి అనేటువంటిది. కోరుకున్న వాడిని చూసి వాళ్ళే నవ్వుకుంటారు, ఏమిటి భక్తుడు ఇలా వచ్చి ఇలాంటి భౌతికమైన కోరిక కోరుతున్నాడు, వీడికి ఇంకా జ్ఞానం రాలేదు, వీడికి ఇంకా చాలా సమయం పడుతుంది. కానీ ఏం చేస్తాం, నన్ను వచ్చి అడిగాడు కదా, నాకు అర్చన చేశాడు కదా, నా బాధ్యత కదా, నేను ఇవ్వాలి. యజ్ఞం చేశాడు కదా, తప్పదు ఇవ్వాల్సిందే. ఇప్పుడు మనం ఒక షాప్లోకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ అంటే ఏం చేస్తాడు షాప్ వాడు? వద్దమ్మా నువ్వు సిగరెట్ తాగొద్దు, సిగరెట్ తాగితే లంగ్స్ పాడైపోతాయని చెప్తాడు? చెప్పడు. చక్కగా 10 రూపాయలు తీసుకుంటాడు, సిగరెట్ ప్యాకెట్ ఇచ్చేస్తాడు. అదే తండ్రి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ అంటే ఇవ్వడు. ఎందుకంటే ఆయన బుద్ధులు చెప్తారు, సిగరెట్ తాగకూడదు, సిగరెట్ తాగితే నీ లంగ్స్ పాడైపోతాయి, నీ ఆరోగ్యం పాడైపోద్ది, నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాంటి విషయాలు చెప్తాడు తండ్రి దగ్గరికి వెళ్తే. కాబట్టి దేవతల దగ్గరికి వెళ్ళి మనం ఏది కోరుకున్నా కానీ 10 రూపాయలు ఇచ్చి సిగరెట్ ప్యాకెట్ కొనుక్కున్నట్టే. సో దేవతలు ఏం చేస్తారు, ఓకే నాకు ఇచ్చాడు నేను ఇవ్వాలి. సో అంతే. మళ్ళీ షాప్ వాడికి తెలియదా, వీడు షాప్ వాడు తాగుతాడా? తాగడం. కానీ వాడు మాత్రం అమ్ముతాడు, కొనుక్కునే వాడికి నీతులు చెప్పుకుంటూ కూర్చోడు, వచ్చినప్పుడు ఇచ్చి పంపించేస్తాడు. అలానే దేవతలు కూడా మనకి నీతులు చెప్పారు, మనకి నీతులు చెప్పరు, వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు. వాళ్ళ దగ్గరకు వచ్చారు, వాళ్ళకి యజ్ఞం చేసాము, వాళ్ళని తృప్తిపరిచాము, వాళ్ళ దగ్గర నుంచి వరం తీసుకున్నాం. ఇలా మనం వరాలు తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన మంచి మన చెడు తెలిసేది ఎప్పుడు? మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేది ఎప్పుడు? భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకునేది ఎప్పుడు? సో ఇదంతా సాధ్యం కాదు, ఇక్కడే ఉంటే. అందుకనే మనకి పీస్ ఫార్ములా ఇంతకు ముందే చెప్పేశారు, భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేసుకోవడం అవసరమైనటువంటి భక్తి యోగంలో నువ్వు ఇక్కడ ఉంటే కనుక అది నీకు తృప్తినిస్తుంది, అది నిజమైనటువంటి పీస్ ఫార్ములా అనేటువంటి విషయం మనకి చెప్పారు. సో ఆ విధంగా ఇప్పుడు పురుషార్థాలలో భగవంతుడు కూడా ఇవ్వగలరు. ఏదైతే దేవతల ద్వారా మనం పొందుతున్నామో, ధర్మ అర్థ కామం ఏదైతే ఉందో దీన్ని భగవంతుడు కూడా ఇవ్వగలరు. కానీ భగవంతుడు వీడికి ఇస్తే ఉపయోగించుకునే విధానం ఎలా ఉంటుంది, వీడికి ఇస్తే వీడు ముక్తి మార్గంలో ప్రయాణించే విధంగా ఉపయోగిస్తాడా లేదా అనేటువంటిది పరీక్షించేస్తారు. లేదు అంటే వద్దమ్మా ఇది బాగాలేదు, ఇది నీకు మంచిది కాదు అని చెప్పేస్తారు. తండ్రి ఏ విధంగా కొడుకు చెప్తారో అలా. సో ఆ విధంగా మనం మనకి ఒకవేళ పురుషార్థాల కోసం మనం ఒకవేళ పాకులాడినా కానీ భగవంతుడి దగ్గరికి వెళ్తే ఇంకా ఉత్తమం. ఎందుకు అంటే భౌతిక కోరికలు తీరుతాయి, అలానే ఆధ్యాత్మికంగా కూడా పతనం చెందాం. అదేవిధంగా ధ్రువుడు ప్రచేతస్సులు కూడా ఉద్ధరింపబడ్డారు, భౌతిక కోరికల్ని తీర్చుకుంటున్నారు, ఆధ్యాత్మికంగా కూడా ఉద్ధరింపబడుతున్నారు. సరే చలని మాతాజీ భాష్యం. ఇచ్చట భగవానుడు పురుషార్థ భాజనం జీవిత చర్మ లక్ష్యమును ఒసుకవాడు అని వర్ణింపబడినాడు. జీవితమును మనము కోరిన విజయమునెల్లా భవత్కరుణునే పొందగలము. ప్రచేతసులు భవత్కరుణను పొంది ఉన్నందున గుణసంపర్కమును గురియమయ్యేడి అవకాశమే లేదు. సూర్యుడు ఉదయించినంతనే రాత్రి చీకటి వెంటనే నశించినట్లుగా వారి నుండి సమస్త గుణములు తొలగిపోయినవి. భగవంతుడే స్వయంగా వారి ఎదుట ప్రత్యక్షమై కనుక రజస్తమోగ మాలిన్యము సహజముగానే పూర్తిగా తొలగిపోయింది. అదే విధంగా విశుద్ధ భక్తుడు హరే కృష్ణ మహామంత్రం జపించినప్పుడు కూడా సమస్త భౌతిక కల్మషం నుండి పూర్తిగా బయటపడ కృష్ణనామం స్వయంగా శ్రీకృష్ణుడు సమానమే అగుట దానికి కారణం. దీనిని గూర్చి శ్రీమద్ భాగవతం 1.2.17 ఇట్లు తెలుపబడింది. శృణుత్వానం స్వహ కథ కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయస్థో హభద్రాణి విధునోతి సుహృతత్సాం. పరమాత్మనుగా ఎల్లర హృదయం నందు నిలిచిన వాడును శ్రద్ధావంతులకు భక్తుల శ్రేయోభిలాషియగు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా శ్రవణ కీర్తనలు జరిపినప్పుడు పుణ్యప్రదములైన తన దివ్యలీలా కథల ఏడ శ్రవణోత్సాహమును పెంపొందించుకుని భక్తుని హృదయం నుండి భౌతిక సుఖాభిలాషను తొలగించి వేయుచున్నాడు. శ్రీకృష్ణ పవిత్ర నామం స్వయముగా శ్రీకృష్ణుడే. మనుజుడు దానిని కీర్తించినచో వినచో పవిత్రుడు కాగలడు. ఆ పవిత్రనామ సంకీర్తనచే భౌతికల్మషం క్రమముగా నశింపగలదు. భగవంతుని సన్నిధి ప్రదేశంలో పవిత్రమైనందున
ముకిళితహస్తులై యుక్తమగు స్తోత్రమును చేయగలిగిరి. అనగా భక్తులు భక్తి యోగము నెలకొందినంతనే సమస్త భౌతిక కల్మషమును అతీతులగుదురు. ఈ విషయం భగవద్గీత సగుణాన్ సమతైతాన్ బ్రహ్మ భూయా కల్పతే అందు ద్రవపరచబడింది. భగవంతుని ప్రత్యక్షంగా చూడజాలనందులకు భక్తులు కొన్ని మార్లు అసంతృప్తికి లోనవుతుందరు. కనుకనే దేవదేవుని గాంచినంతటా ప్రచేదసుడు అప్రసన్నత తొలగిపోయిను. హరే కృష్ణ. సో భగవంతుణ్ణి ప్రత్యక్షంగా చూడడం అనేటువంటిది మనకి భౌతిక లోకంలో సాధ్యం కాదు. ఒకవేళ మనం ఏమైనా చూస్తున్నాము, కనపడుతున్నారు అనుకుంటే అది మన ఊహ కావచ్చు, లేకపోతే భ్రమ కావచ్చు, లేకపోతే భగవంతుడు పరమాత్మ రూపంలో ఏమైనా ప్రతిస్పందిస్తే స్పందిస్తున్నారేమో, అది వాళ్ళ యొక్క భక్తి లెవెల్ని బట్టి ఉంటుంది. అయితే స్పందిస్తున్నారు కదా అని చెప్పేసి మనము మంత్రాన్ని వదిలిపెట్టకూడదు. ఎందుకంటే భగవంతుడు అంత ఈజీగా స్పందించరు, గురువు ద్వారా పోతేనే స్పందిస్తారు, అది కన్ఫర్మ్. లేకపోతే స్పందించరు. నాకు ఏ గురువు అవసరం లేదు, నేను చేసిన భక్తికి పరమాత్మ భగవంతుడు మెచ్చుతున్నాడు అని అంటే అది కొంతవరకు మన భ్రమ కూడా అయ్యి ఉండొచ్చు. మాయ పీకేస్తుంది కదండి మనల్ని, మాయ మనల్ని పట్టుకుంటుంది. ఏది మాయా ఏది మాయ కాదు అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. కృష్ణుడు కూడా మనకు కనిపించే కృష్ణుడు మాయ కృష్ణుడా నిజమైన కృష్ణుడా అనేది కూడా మనకు తెలియదు. మాయ కూడా తీసుకొచ్చి కృష్ణుడు బొమ్మ మన కళ్ళ ముందు పెట్టేస్తుంది. ఒక్కొక్కసారి పెట్టినప్పుడు ఆ కృష్ణుడు చూసి మాయ కృష్ణుడు కూడా చూసి మనం నిజమైన కృష్ణుడు అనుకోవాలి అని చెప్పేసి అప్పుడు మనం భక్తి మార్గం నుంచి బయటకు వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది. మాయ అన్ని రకాల పరీక్షలు చేస్తుంది. నువ్వు ఎంత దృఢంగా ఉన్నా కానీ నిన్ను పరీక్షించడానికి మాయ రెడీగా ఉంటుంది. ఎందుకంటే మాయ ఎవరండి అంటే దుర్గాదేవి. దుర్గాదేవి డ్యూటీ ఏమిటి అని అంటే ఎవరిని పడితే వాళ్ళని ఆధ్యాత్మిక లోకాలకు పంపిదు. అర్హత ఉన్న వ్యక్తి మాత్రమే ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి, అది దుర్గాదేవి రెస్పాన్సిబిలిటీ. భగవంతుడు దుర్గాదేవికి ఇచ్చినటువంటి బాధ్యత. నీకు అర్హత లేదనుకో, నిన్ను దుర్గం దాటి బయటికి పోనీయదు. దుర్గం అంటే తెలుసు కదండి, రక్షణ కోట. దుర్గం అనేటువంటిది రక్షణ కోట, ఆధ్యాత్మిక లోకానికి రక్షణ కోట దుర్గాదేవి. అందుకని అందుకు దుర్గాదేవి అంటారు. ఈమె ఏం చేస్తుంది? మాయ అనమాట. దుర్గాదేవి అంటే మాయ. సో ఈ మాయ ఏం చేస్తుంది? వీడికి పరీక్ష పెడుతుంది, వీడు పాస్ అవుతాడా లేదా. వీడు ఒకవేళ పాస్ కాలేదనుకో, వీడిని ఆధ్యాత్మిక లోకాన్ని పంపిది. మనం ఏం చేస్తాము? ఆ పరీక్షలో మనం ఓడిపోతాం. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే మీకు హరిదాస్ ఠాకూర్. సో హరిదాస్ ఠాకూర్ ఎంతగా ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నారంటే స్వయంగా చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ దగ్గరికి వెళ్ళి, నువ్వు రోజులో 23 గంటలు 24 గంటల పాటు హరినామం చేస్తున్నావు, నువ్వు ఇక ఆపు, ఇంకా చాలు, నువ్వు చాలా ఎక్కువ చేసేసావు నామము, కాపు అని అంటారు. అది పరీక్ష. ఇక్కడ ఒకవేళ ఓకే స్వయంగా చైతన్య మహాప్రభు వచ్చి చెప్పారు కదా ఇంకా చాలే అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమైనట్టు అంటే ఇంతకాలం చేస్తున్నటువంటి సాధన ఎప్పుడు భగవంతుడు వచ్చి చెప్తాడా ఆపమని, నేను ఎప్పుడు ఆపచ్చా అనేటువంటి భావనలో ఒకవేళ చేస్తే వాడి మీద ఇంకా మాయ ప్రభావం ఉన్నట్టు. చైతన్య మహాప్రభు వచ్చి చెప్పినప్పుడు కూడా హరిదాస్ ఠాకూర్ ఏమంటారంటే నా ప్రాణం పోయినా నేను ఆపను అంటారు. స్వయంగా భగవంతుడే వచ్చి చెప్పినా గాని ఇది పరీక్ష, ఒక భక్తుడికి పరీక్ష. కానీ మనం ఏమంటాము? నాకు అవసరం లేదు, నేను మంత్రం తీసుకుని మంత్రం నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనుకుంటాం. కానీ భౌతిక లోకంలో కృష్ణుడు కనపడడు, కృష్ణనామమే కృష్ణుడు. కృష్ణనామాన్ని వదిలేస్తే కృష్ణుడు వదిలేసినట్టే. గుర్తుంచుకోండి, ఇక్కడ చెప్తున్నారు శాస్త్రం భాగవతం 1.2.17 లో కూడా అదే విషయం చెప్పబడింది. శ్రీమద్ భాగవతం కృష్ణనామే కృష్ణుడు, కృష్ణుడికి కృష్ణనామానికి ఏం తేడా లేదు. నా కృష్ణనామం వద్దు అనుకున్నాను, నేను తీసుకోను నేను చెప్పను అనుకున్నాను అనుకోండి, కృష్ణుడు వద్దు అన్నట్టు. కృష్ణుడు వద్దు అన్నవాడికి కృష్ణుడు వచ్చి కనిపిస్తాడా? ఎక్కడ కనపడ్డు. ఒకవేళ కనిపిస్తున్నాడని మనం అనుకుంటే అది మన భ్రమ. కాబట్టి భౌతిక లోకంలో మనం కళ్ళతో చూడలేము, ఒకవేళ మనం చూస్తే అది మాయ. ఆ మాయ నుంచి బయటపడడం కోసం కృష్ణనామం మన దగ్గర ఎప్పుడూ ఉండాలి. సో అది చాలా ఇంపార్టెంట్. మనల్ని బ్రహ్మభూయం అంటే బ్రహ్మానుభూతిని కలిగజేసేటువంటిది ఏమిటి అని అంటే గుణాల యొక్క ప్రభావం నుంచి బయటపడేయగలగాలి ఫస్ట్, అప్పుడే మనకి బ్రహ్మభూత స్థితి వస్తుంది. గుణాల యొక్క ప్రభావం నుంచి బయటకు వెళ్ళాలి అనంటే మన దగ్గర ఎప్పుడూ కృష్ణనామం ఉండాలి, అప్పుడు మాత్రమే మన గుణ ప్రభావం నుంచి బయటపడతాం. గుణ ప్రభావం నుంచి బయటపడకుండగా మనము దుర్గాన్ని దాటి వెళ్ళలేము. ఈ దుర్గాన్ని భౌతిక లోకంని దాటి మనం బయటికి వెళ్ళలేము, భక్తి యోగంలో ఉండకపోతే అది ప్రమాదం. సో ఇక్కడి నుంచి ప్రత్యేతసులు ప్రార్థన స్టార్ట్ చేస్తున్నారండి. ఈ శ్లోకంలో
విదురుడికి మైత్రేయుడు తెలియజేశారు. ఈ విధంగా చూసినటువంటి భక్తులు గద్గద స్వరంతో వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రచేత సౌవాచ నమో నమః క్లేశ వినాశనాయ నిరూపితో ధార గుణహోమయాయ మనోవచో వేగ పురోజవాయ సర్వాక్ష మార్గైర్ అగతాధ్వనే నమః. దయచేసి అందరూ పాడడానికి ట్రై చేయండి, ఇది ప్రేయర్స్ కాబట్టి అందరికి మంచి జరుగుతుంది. ఓకే శ్రీదేవి మాతాజీ చదవండి. ప్రచేతసి ఇప్పుడు పలికిరి, దేవా నీవు సమస్త క్లేశములను నివారించువాడవు. నీ ఉదారముగు దివ్య గుణములు పవిత్ర నామము పరమ మంగళకరములని ఏనాడో నిర్ణయింపబడినది. మనోవాక్కుల వేగమునకు అతీతమైన గతి కలిగిన నీవు భౌతికేంద్రియములచే అనుభూతుడవు కావు. అట్టి నీకు మరల మరల నమస్కరించుచున్నాము. ఓకే సో భగవంతుడికి మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని ఇది నమస్కారం. మనం వెళ్ళాం కానీ, మనం మందిరానికి వెళ్ళాం కానీ ఫస్ట్ అదే పని చేస్తాం కదండి, నమస్కారం. సో నమస్కారం ఇక్కడ చేస్తున్నారు. నమస్కారం చేస్తూ ఏమంటున్నారండి అని అంటే, మనోవాక్కుల వేగానికి అతీతమైనటువంటి వాడు నువ్వు అనేటువంటి విషయం చెప్తున్నారు. మనస్సు ఎంత వేగంగా అటు ఇటు పరిగెడుతుందండి, సో అలాంటి వేగానికి కూడా అతీతమైనటువంటి వాడు. అంటే మనము మనసులో భౌతికమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటే మనసు చాలా చంచలంగా ఉంటుంది. ఎప్పుడైతే భౌతికమైనటువంటి ఆలోచనలు తగ్గుతాయో, అంటే మనసు యొక్క వేగం తగ్గుతుందో, అప్పుడు భగవంతుడిని మనం తెలుసుకోగలుగుతాం. అంటే మనస్సు వేగానికి అతీతమైనటువంటి వాడు భగవాను. అంటే ఈ వేగాన్ని అంటే ఇప్పుడు భగవంతుడిని తెలుసుకోవాలంటే ముందు మనసు వేగాన్ని కంట్రోల్ చేయాలి. అందుకనే మనం చేసేటువంటి యోగ సాధనలు లేకపోతే జపం. సో మనసు యొక్క వేగాన్ని నియంత్రించేటువంటి మార్గం అన్నమాట ఇది. కాబట్టి ఇక్కడ నీ యొక్క నామము దివ్య గుణాలు పవిత్ర నామము పరమ మంగళకరము అని అంటున్నారు. అందుకనే భగవంతుడి యొక్క నామం మంగళకరమైనది. భగవంతుడి యొక్క నామంతో మనస్సు వేగం తగ్గుతుంది. మనస్సు వేగం తగ్గితేనే భగవంతుడిని చేరుకోగలుగుతాం. మనసు వేగంగా ఉన్నంతసేపు మనం భగవంతుడిని దర్శనం చేసుకోలేము. మనసులో అలజడి ఉన్నప్పుడు కూడా భగవంతుని దర్శనం చేసుకోలేము. భౌతికంగా ఎక్కువ సమయం నియుక్తమయ్యేటువంటి వ్యక్తికి, అంటే రోజులో 12 గంటలు 13 గంటలు మనం మెలుకుతూ ఉంటాం అనుకోండి, సుమారుగా 10 గంటలు పడుకున్నా కానీ మిగిలినటువంటి 14 గంటలు అయితే మెలుకుతూనే ఉంటాం. 14 గంటలు భౌతికంగానే ఉన్నటువంటి వ్యక్తికి మనసు వేగము తక్కువగా ఉంటుందా ఎక్కువగా ఉంటుందా? మనసు వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. మనసుని వేగాన్ని నియంత్రించడం అనేటువంటిది సాధ్యం కాదు, పూర్తిగా భౌతికంగా ఉన్నది. అదే మనం రోజులో 14 గంటల్లో 4 గంటలు ఆధ్యాత్మికంగా ఉండి 10 గంటలు భౌతికంగా ఉన్నారనుకోండి, అలాంటి వ్యక్తి యొక్క మనసు వేగం కొంచెం తగ్గుతుంది. అదే ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఉండి భౌతికంగా తక్కువ ఉన్నారనుకోండి, అలాంటిది ఆల్మోస్ట్ మనకి మనసు వేగం కంట్రోల్ అయిపోతుంది. లేదంటే అలజడి అలజడిగానే ఉంటుంది. భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి మనసు అలజడిగానే ఉంటుంది. కొంతమంది భౌతికమైనటువంటి కర్మలు చేస్తారు, కానీ ఆ భౌతికమైనటువంటి కర్మలు ఓన్లీ ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసం మాత్రమే. ఆ పోషించుకుంటే ఈ శరీరంతో మనం భగవంతుడి నామం తీసుకోవచ్చు, ఈ శరీరంతో భగవంతుడి భక్తి చేయొచ్చు అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో శరీరాన్ని పోషించుకోవాలి. ఆ పోషించుకోవడం కోసం భౌతిక కర్మ చేయాలి. ఆ భౌతిక కర్మ కూడా అప్పుడు ఆధ్యాత్మికమే అవుతుంది. కాబట్టి వాడు మెలకుతో ఉన్నటువంటి సమయంలోనూ ఆధ్యాత్మికంగానే ఉన్నట్టు, నిద్రపోతున్నప్పుడు కూడా ఆధ్యాత్మికంగానే ఉన్నట్టు, అలా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క మనసు యొక్క వేగము కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే ఆ వేగం అలా కంట్రోల్ అవుతుందో అప్పుడు భగవంతుడు ఓకే మాతాజీ. అలాంటి భగవంతుడిని వీళ్ళు నమస్కరిస్తున్నారు. చాలు మాతాజీ నెక్స్ట్. భాష్యము నిరూపిత నిర్ణయింపబడినది అను పదము ఈ శ్లోకమున ప్రధానమైనది. భగవంతుని కనుగొనుటకు లేదా ఆధ్యాత్మిక జ్ఞానమున పురోగమించుటకు ఎవరును పరిశోధన కావింపన అవసరం లేదు. సమస్తము వేదములందు నిర్ణయాత్మకముగా ఉండనే ఉన్నది. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15.15 వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః అని పలికెను. వేద విధానమున దేవదేవుని అవగతము చేసుకున్నటే పూర్ణమును చర్మమయ్యున్నది అయ్యున్నది. అత శ్రీకృష్ణ నామాది
నభ వేగ్రాహ్య మింద్రియైహి అని వేదములు పలికినవి శ్రీకృష్ణుని దివ్య నామము రూపము గుణము సంపత్తి లీలలు భౌతికేంద్రియముల అవగాహనకు రావు. సేవోముఖేహి జిహ్వాదౌ స్వయమేన స్ఫురత్యదః. కాని భక్తుడు తన ఇంద్రియములను అనుకూలముగా భక్తి యోగమున నిలిపినప్పుడు భగవంతుడే నిర్హేతుక కరుణతో అతడికి వెల్లడియగును. ఇదియే చర్మమగు వైదిక విధానము. శ్రీకృష్ణ భగవానుని పవిత్ర నామమును ఉచ్చరించినంత మాత్రముననే మనుజుడు నిస్సందేహముగా ఆధ్యాత్మిక ప్రగతిని బడయునని వేదములు కూడా సూచించుచున్నవి. మనోవాక్కుల వేగముతో మనమెన్నడును భగవంతుని సమీపింపజాలము. కాని భక్తి యోగమునే అంటిపెట్టుకొనినచో సులభమగును, శీఘ్రముగను ఆ దేవదేవుని సన్నిధికి చేరగలము. అనగా భగవానుడు భక్తి యోగము చేతనే ఆకర్షితుడగును. మానసిక కల్పనచే అతనిని సమీపించగలిగిన దానికన్నను అతివేగముగా అతడు మనకు దర్శనమివ్వగలడు. జ్ఞాన పరిధికి మనోవేగ పరిధికి తాను పరమైన వాడనని భగవానుడు పలికెను. కాని అతని నిర్హేతుక కరుణచే అతడు సులభ సాధ్యుడు. ఈ విధముగా కేవలము నిర్హేతుక కరుణ చేతనే అతడు లభింపగలడు. ఇతర విధానములు దానికి నిరుపయోగములు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో వేదాలు కూడా మనకి ఒకటే విషయాన్ని చెప్పింది. సో వేదాలలో చెప్పబడినటువంటి విషయాన్ని మనకి భగవద్గీత 15.15లో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. సో వేదాల యొక్క సారం ఏమిటి అని అంటే, వేదాలన్నింటినీ కూడా నువ్వు చదివి తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, నువ్వు నన్నే తెలుసుకుంటావు అనేటువంటి విషయం. నన్ను తెలుసుకోవడం కోసమే నీకు వేదాలు. వేదాల యొక్క లక్ష్యం కూడా ఒకటే చెప్పారు కదండి, జ్ఞానం యొక్క జ్ఞేయం ఏమిటి అనేటువంటి విషయం. సో మన జ్ఞానం యొక్క జ్ఞేయం ఏమిటి అని అంటే కృష్ణుడి గురించి తెలుసుకోవడమే. సో కాబట్టి అలాంటి కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని అంటే, ముందు మనం కృష్ణ నామాన్ని సో అలాంటి కృష్ణుడి గురించి తెలుసుకోవాలి అని అంటే కృష్ణ నామాన్ని తీసుకోకుండా అది సాధ్యం కాదు. సో కృష్ణ నామం తీసుకుంటే ఏం జరుగుతుంది అని అంటే, మనస్సు వాక్కు యొక్క వేగము కంట్రోల్ అవుతుంది. మనస్సు వాక్కు వేగం కంట్రోల్ అవ్వడం, వాక్కు వేగం కూడా కంట్రోల్ అవ్వడం అనేటువంటిది చాలా అవసరం. ఒకవేళ మనస్సు వాక్కు యొక్క వేగం కంట్రోల్ అవ్వకుండా మనము భగవంతుడిని సమీపించడం కూడా సాధ్యం కాదు అనేటువంటి విషయం క్లియర్గా మనకి తెలిసిన విషయం. సో కాబట్టి అది కంట్రోల్ అవ్వడం కోసం మన యొక్క సాధన, మన యొక్క సాధనలో భాగమే భగవంతుడి యొక్క నామ జపం. సో అది మనం ఆపకూడదు. శుద్ధాయ శాంతాయ నమస్వనిష్ఠాయ మనస్య పార్థం విలసద్భయాయ నమో జగస్తానలయోధయేషు గృహీతమాయా గుణ విగ్రహాయ లక్ష్మీదేవి మాతాజీ చదవండి. ఎం లక్ష్మీదేవి. హరే కృష్ణ ప్రభుజీ. దేవా నీకు ఇవే మా వందనములు. మనస్సు నీపై లగ్నమైనప్పుడు ద్వైత నిలయము ఈ జగత్తు భౌతిక భోగస్థానమే అయినప్పటికీ అర్ధరహితముగా గోచరించును. నీ దివ్య రూపము దివ్యానంద భరితమైనట్టిది. అట్టి నీకు నమస్కారములు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా నీవు అవతరించుట ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు కొరకే అయి ఉన్నది. భాష్యం. భగవత్ సేవ యందే సదా మనస్సు నెలకొని ఉండెడు విశుద్ధ భక్తుడు ఈ భౌతిక జగత్తు యొక్క తాత్కాలికత్వమును చక్కగా తెలుసుకొనగలడు. అట్టి భక్తుడు భౌతిక కర్మలలో నెలకొనినప్పటికీ అది అనాసక్త స్థితియే అనబడును. దీనినే శీల రూపగోపస్వామి అనాసక్తస్య విషయాన్ యథార్థముపయంజిత అని వివరించను. ముక్త స్థితిలో భక్తుని మనస్సు సదా శ్రీకృష్ణ చరణాల విందముల పైననే సంలగ్నమయ్యుండేది. కారణమున అతడు ఎల్లవేళలా భౌతిక కర్మల ఎడల అనాసక్తుడై ఉండును. ఈ భౌతిక జగత్తు ద్వైత జగత్తు అని పిలువబడును. ఈ భౌతిక జగత్తునందలి సమస్తము
దేవదేవుని యొక్క దేవదేవుని శక్తి యొక్క వ్యక్తీకరణమే అని భక్తుడు చక్కగా నెరిగి ఉండెను. త్రిగుణ పోషణకై ఆ దేవదేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనడి వివిధ రూపములను దాల్చును. ఆ విధముగా త్రిగుణములచే ప్రభావితుడు కాగా అతడి ఈ దృశ్యమాన జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు వివిధ రూపములను గ్రహించును. సారాంశమేమనగా విశుద్ధ భక్తుడు భగవత్ సేవలో కొన్ని లౌకిక కార్యములందు నియుక్తుడైనట్లు గోచరించును. ఇంద్రియ భోగార్థము ఉన్నట్టి భౌతిక భోగము కేవలము ప్రయోజనరహితమని ఖచ్చితముగా ఎరిగియుండును. హరే కృష్ణ. ఓకే మాత. సో ఒక వర్డ్ ఇక్కడ ద్వైత జగత్తు అని అంటున్నారు. భౌతిక జగత్తు ద్వైత జగత్తు అని అంటున్నారు. ఎవరికైనా ఐడియా ఉందండి ద్వైత జగత్ అంటే ఏంటో? ఎందుకు అంటున్నారు ఇక్కడ ద్వైత జగత్తు అని? ఆలోచించగలుగుతారా హరే కృష్ణ? ఎస్ ప్రభుజీ, అంటే మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా భౌతికంగా రెండు కూడా కొట్టుమిట్టాడుతుంటాం కదా ప్రభుజీ, ఎక్కడికి వెళ్ళాలి అని. అలాగదు మాత. దాని ద్వైత జగత్తు అంటే అలా అని కాదు. ద్వైత జగత్తు అంటే ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ మనకి సృష్టించబడింది లయింపబడేది అని, అంటే శాశ్వతంగా ఉండేది కాదు అని చెప్పటం. ఓకే ప్రభు, భౌతిక జగత్తు శాశ్వతంగా ఉండేది కాదు. ఇప్పుడు ఉంది, రేపు ఉండదు. రేపు భవిష్యత్తులో అది లయింపబడుతుంది. అంటే భౌతిక లోకంలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా అలానే. ఈరోజు ఉన్న వస్తువు ఒక 100 సంవత్సరాల తర్వాత ఉండాలని గ్యారంటీ లేదు, కలిసిపోయి బూడిద ప్రకృతిలో కలిసిపోతుంది. అలా మనం సృష్టించినటువంటి, మన ద్వారా సృష్టింపబడినటువంటి వస్తువు కూడా శాశ్వతత్వం ఉండదు దానికి కూడా. అది ఈరోజు ఉంటుంది, భవిష్యత్తులో పాడైపోతుంది, అదే ప్రకృతిలో కలిసిపోతుంది. నువ్వు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఇల్లు అయినా సరే కాలంలో నశించిపోతుంది. కాకపోతే కొన్ని కొన్ని గట్టిగా కట్టిన 100 సంవత్సరాలు ఉంటాయి, ఇంకా గట్టిగా కడితే 150 సంవత్సరాలు ఉంటాయి, లేదా 200 సంవత్సరాలు ఉంటాయి, కానీ నశించిపోతుంది. అలానే ఈ భౌతిక ప్రకృతి కూడా కొంతకాలానికి లయమైపోతుంది. అలాంటి ఈ లోకంలో మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క జీవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద త్రిగుణాల యొక్క ప్రభావం. ఈ త్రిగుణాలను పోషించటం కోసం నువ్వే బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అవతరించావు అనేటువంటి విషయం ఈ ప్రార్థనలో ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు ప్రచేతసులు. అంటే భగవంతుడే బ్రహ్మగా విష్ణువుగా శివుడుగా అవతరించడం అనేటువంటిది జరిగింది. అందుకనే సృష్టి స్థితి లయ అనేటువంటిది జరుగుతుంది. అలాంటి నీకు, అంటే సృష్టి స్థితి లయ జరిపేటువంటి నీకు మా యొక్క నమస్కారములు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. ఓకే, భౌతిక జగత్తు యొక్క తాత్కాలికత్వము చక్కగా తెలుసుకోగలడు భక్తుడైతే దీన్ని తెలుసుకోగలుగుతాడు. ఈ ద్వైత జగత్తు అనేటువంటి విషయాన్ని భక్తుడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు. భక్తుడు కానివాడు ఏంటండి, ఇది ద్వైత జగత్తు అంత శాశ్వతం అనుకుంటాడు. వాడుండే 100 సంవత్సరాల వయసులోనే వాడు సంపాదించింది కూడా శాశ్వతం అని అనుకుంటాడు. దాన్ని కాపాడుకోవడానికే డెత్ బెడ్ మీద ఉండి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనమే పోతున్నాము, మనం సంపాదించింది ఎక్కడ ఉంటుంది అనే ఆలోచన కూడా ఉండదు డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు. దాన్నే మనం శాశ్వతం అనుకుంటాం. అదే భక్తుడికి తెలుస్తుంది ఇది శాశ్వతం కాదు అనేటువంటి విషయం. అర్థమైంది మాతాజీ? ద్వైతం అంటే ఇక్కడ జగత్తును ఉద్దేశించి. నమో విశుద్ధ సత్తాయ, హరయే హరి మేధసే, వాసుదేవాయ కృష్ణాయ, ప్రభవే సర్వసాత్వతాం. దేవదేవా, విశుద్ధ సత్వ స్వరూపుడవు నీకు ఇవే మా వందనములు. భక్తుల కష్టములను ఏ విధముగా హరించవేయవలనో నేవెరిగి ఉన్నందున ఎల్లప్పుడూ ఆ రీతి వనరించుచుందువు. సర్వత్రా పరమాత్ముని రూపమున వశించువాడవు.
కనుక వాసుదేవుడవైతివి. వాసుదేవుని తండ్రిగా స్వీకరించిన నీవు శ్రీకృష్ణ నామముతో ప్రసిద్ధిగాంచితివి. కరుణామయుడవైన నీవు సమస్త భక్తుల ప్రభావమును ఎల్లప్పుడూ వృద్ధి కావించుచుందువు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఈ ప్రచేతసులు జరిగింది ఎప్పుడండి? ద్వాపర యుగంలోనా? కాదు ప్రభుజీ, కృతయుగంలో జరిగింది. ఎప్పుడో జరిగింది కదండి, ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చారు. కానీ ఇక్కడ ప్రచేతసులు కృష్ణుని చెప్తున్నారు, కృష్ణుడి గురించి మాట్లాడారు. వాసుదేవ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతాం అనేటువంటి విషయం చెప్తున్నారు. మనకి సరిగా శాస్త్రం అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు మనకి శాస్త్రాన్ని చెప్పేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోయాం కాబట్టి కృష్ణుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోయాం ఇంతకాలం. యాక్చువల్గా సరస్వతీదేవి కూడా బాధపడటానికి ఏడవటానికి కారణం ఏమిటంటే భౌతిక లోకంలో లౌకికుల చేతిలోకి విద్య అనేది వెళ్ళిపోయింది కాబట్టి. అందుకనే లౌకికులు శాస్త్రాన్ని వల్లిస్తున్నారు. ఇప్పుడు లౌకికులతోటి చెప్పబడినటువంటి శాస్త్రంలో మనం ఏమీ ఆధ్యాత్మికతను నేర్చుకోలేము, ఆధ్యాత్మిక సత్యాలను నేర్చుకోలేము, భగవంతుడికి సంబంధించినటువంటి సత్యాలను నేర్చుకోలేము. కాకపోతే వాళ్ళు ఒక 4-5 జోకులు వేస్తారు, మిమ్మల్ని నవ్విస్తారు, మీ ఎమోషన్స్ తోటి వాళ్ళు ఆడుకుంటారు, అంతకుమించి ఏం జరగదు. కానీ మనకి ఎప్పుడైతే ఒక శుద్ధభక్తుని నోట్లోంచి వింటామో శాస్త్రం అనేటువంటిది, అప్పుడు ఆ శాస్త్రం అనేటువంటిది మనకి ఆధ్యాత్మిక సత్యాలను మనకి తెలియజేస్తుంది. కృష్ణుడు ద్వాపర యుగంలోనే లేరు, అంతకు ముందు కూడా ఉన్నారు, అంతకంటే ముందు కూడా ఉన్నారు. కృష్ణుడు ఆది, కృష్ణుడికి ఆది లేదు. ఈ సృష్టి అంతా లేనప్పుడు కూడా కృష్ణుడు ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళకి కనిపిస్తున్నటువంటి అష్టభుజ నారాయణ రూపం ఏదైతే ఉందో అది కూడా కృష్ణుడే మూలం ఆ రూపానికి కూడా. అందుకనే అష్టభుజ నారాయణ రూపాన్ని చూసి కృష్ణుడు అంటున్నారు వీళ్ళు. కృష్ణుడే మూలం కాబట్టి, కృష్ణుడి నుంచి వచ్చింది కాబట్టి కృష్ణుడే మూలము అని అంటున్నారు. అంటే భవిష్యత్తులో వాసుదేవుడికి నువ్వు కొడుకుగా పుడతావు, అప్పుడు నీ పేరు కృష్ణుడిగా ప్రసిద్ధి చెందుతుంది అని చెప్తున్నారు వీళ్ళు. అంటే మనకి శాస్త్రం అంత క్లియర్గా చెప్తుంది అనమాట. అంటే భవిష్యత్తులో కృష్ణుడు స్వయంగా రాబోతున్నారు, వచ్చిన అవతారాలలాగా కాదు. మనకి మనకి మొదటి స్కందంలో 3వ అధ్యాయంలో కూడా వస్తుంది భగవంతుడి యొక్క అవతారాలన్నీ చెప్తారు. అందులో మొదటి స్కందం 3వ అధ్యాయంలో మనకి అక్కడ వీళ్ళు అడుగుతారు, ఎవరు పరీక్షణ మహారాజు అడుగుతాడు సుఖదేవ గోస్వామిని. మొదటగా కొన్ని ప్రశ్నలు అడుగుతారు, అవే ప్రశ్నలు సూత గోస్వామిని కూడా వాళ్ళు అడుగుతారు, సౌనకాది మునులు కూడా అడుగుతారు. సో సౌనకాది మునులు ప్రశ్నలు అడిగినప్పుడు మరి భగవంతుడి యొక్క లీలావతారాలని గుణావతారాల గురించి చెప్పండి అని అన్నప్పుడు, మరి కృష్ణుడి గురించి కూడా చెప్పండి, కృష్ణుడు ఎలా వచ్చారు ఈ భౌతిక లోకంలోకి, ఎందుకు వచ్చారు చెప్పండి అనేటువంటి విషయాన్ని కొన్ని ప్రశ్నలుగా అడిగినప్పుడు అక్కడ చెప్తారు 22 అవతారాల గురించి చెప్తారు. 22 అవతారాలను చెప్పిన తర్వాత విశ్వరూపం గురించి చెప్తారు, విశ్వరూపం తర్వాత చెప్తారు. 22 అవతారాలు చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అవతారాలు అని చెప్పి తర్వాత ఒక శ్లోకంలో కానీ కృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు అనేటువంటి విషయం చెప్తారు అక్కడ సుఖదేవ గోస్వామి. అది మనకు భాగవతం తెలియజేస్తున్నటువంటి సత్యం. కృష్ణుని అవతారము అని అనలేదు, కృష్ణుని స్వయం భగవానుడు అనేటువంటి విషయం చెప్పడం అనేది జరిగింది. కృష్ణస్తు స్వయం భగవాన్ అనేటువంటిది వస్తుంది అక్కడ. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, శాస్త్రం క్లియర్గా మనకు చెప్తుంది మిగిలినటువంటి అవతారాల లాగా కాదు కృష్ణుడు, మిగిలినటువంటి అవతారాలన్నీ కూడా కృష్ణుడి నుంచి వచ్చాయి అనేటువంటి విషయం. చివరికి విష్ణువు కూడా, చివరికి బ్రహ్మ కూడా, శివుడు కూడా. ఈవెన్ విష్ణువుకి అంటే మనం అనుకునేటువంటి విష్ణువు వచ్చేసి క్షీరోదక సాయి విష్ణు. మనకి తెలిసిన ఇంతకాలం సినిమాల్లో చూపిస్తున్న విష్ణువు, లేకపోతే మనకు తెలిసినటువంటి ఈ లౌకికమైనటువంటి శాస్త్రం పలికేటువంటి వ్యక్తులు చెప్తున్నటువంటి విష్ణువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ విష్ణువు వచ్చేసి క్షీరోదక సాయి విష్ణువు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ పరిధి అంతే. కానీ ఆ విష్ణువుకి కూడా మూలం ఉంది, అది మహావిష్ణువు. మహావిష్ణువుకు కూడా మూలం ఉంది, అది శ్రీకృష్ణ భగవాన్. సో ఇది మనకి ఎప్పుడైతే శాస్త్రం చదువుతామో, భాగవతం చదువుతామో అప్పుడు మనకు అర్థం. సో అది అది చాలా గొప్ప శ్లోకం. మీకు 3వ అధ్యాయం 28వ శ్లోకం అనుకుంటా, 1వ స్కందం 3వ అధ్యాయం 28వ శ్లోకం చూస్తే మనకి తెలుస్తుంది. అక్కడ ఇప్పటి వరకు చెప్పిన అవతారాలని చెప్పాను, కానీ
కృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు అనేటువంటి విషయం చెప్తారు అక్కడ. సో అది మనకి ఇక్కడ నిర్ధారణ అవుతుంది. ఇలాంటి శ్లోకాలు చూసినప్పుడు మనకి నిర్ధారణ అవుతుంది కృష్ణుడి యొక్క స్థితి ఏమిటి, ఇతర దేవీ దేవతల యొక్క స్థితి ఏమిటి అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఓకే హరే కృష్ణ ప్రభుజీ, 22 అవతారాలు అన్నారు, అది ఏంటి అర్థం కాలేదు ప్రభుజీ. కృష్ణ భగవానుడు ఇవన్నీ మాతాజీ, రాముడు, నరసింహుడు, వరాహం, అక్కడ అవతారాలన్నీ చెప్తారు అందులో. దశావతారాలు, లీలావతారాలు, అవతారాలు ఎన్ని అనేటువంటి విషయం కూడా చెప్తారు అక్కడ. అవతారాలు నేను 22 చెప్తున్నాను, కానీ 22 అవతారాలు కాదు, సముద్రంలో అలలు ఎన్ని ఉంటాయో అన్ని అవతారాలు ఉంటాయి, లెక్కించలేనన్ని అవతారాలు, అసంఖ్యాకమైనటువంటి అవతారాలు ఉంటాయి, కానీ కృష్ణుడు మాత్రం స్వయం భగవానుడు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఇప్పుడు పృథు మహారాజు అది దాని కిందలో వస్తుందా ప్రభుజీ? పృథు మహారాజు ఆ భగవంతుడి యొక్క భగవంతుడి యొక్క అవతారమే, కానీ భగవంతుడి యొక్క పాలనా శక్తిని తీసుకుని వచ్చారు పృథు మహారాజు. ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తిని తీసుకుని వస్తారు అవతారాలన్నీ. ఓకే, వీటిలో యాడ్ అవుతాయా ప్రభుజీ? అయితే ఈ 22 అవతారాలు భగవంతుడి అవతారం లేదు, లేదు పృథు మహారాజు 22 అవతారాల్లో రాలేదు, వేరే వస్తారు. ఓకే, వాళ్ళు భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారాలు వాళ్ళు. అంటే లీలావతారాలు గుణావతారాలు కాదు, భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారాలను పరిగణించబడతారు. ఈవెన్ శక్తి ఆవేశ అవతారాలను పరశురాముడు కూడా వస్తారు, కానీ పరశురాముడు మళ్ళీ లీలావతారాల్లోనూ ఉంటారు, దశావతార లీలావతారాల్లోనూ పరశురాముడు ఉంటారు, శక్తి ఆవేశ అవతారం కూడా పరశురాముడు. రెండు రకాలుగా చూడొచ్చు పరశురాముడు. వ్యాసుడు నారదుడు కూడా అంటారుగా ప్రభుజీ, మరి వాళ్ళు వ్యాసుడు నారదుడు కూడా భగవంతుడి యొక్క అవతారాలే. వాళ్ళు తీసుకొచ్చింది ఏమిటి అంటే, వ్యాసుడు జ్ఞానాన్ని తీసుకుని వచ్చారు, నారదుడు భక్తిని తీసుకుని వచ్చారు భగవంతుడి నుంచి తీసుకున్నారు వాళ్ళు. ఓకే, అలా ఒక్కొక్కరు ఒక్కొక్క జ్ఞానం, ఒక్కొక్కరు ఒక్కొక్క శక్తి, ఒక్కొక్కరు ఒక్కొక్క అప్లయన్స్ ని తీసుకుని వస్తారు భగవంతుడిలో ఉన్నట్టు ఒక్కొక్క గుణం ఒక్కొక్కళ్ళ దగ్గర. ఓకే, అయితే పూర్తి గుణాలు కృష్ణుడిలో ఉన్నాయి అని చెప్తున్నారు అక్కడ. కంప్లీట్ గా కంప్లీట్, సో కృష్ణుడు ఫుల్ అన్నమాట. కృష్ణుడు ఫుల్ అయితే మిగిలినటువంటి అవతారాలన్నీ ఫుల్ కాదు, కృష్ణుడి నుంచి ఏవో కొన్ని తీసుకుని వచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ అవతార లక్ష్యం ఏమిటో, ఆ అవతార లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళకి ఏమేమి కావాలో అంతవరకు తీసుకుని వస్తారు. అట్లనే పృథు మహారాజు గురించి మీరు అడిగారు, పృథు మహారాజు ఓన్లీ పాలనా శక్తిని మాత్రమే తీసుకుని వచ్చారు, అంటే గొప్పగా పాలించగలడు భగవంతుడి నుంచి. ఓకే, సో నీవు విశుద్ధ సత్వ రూపుడవు, నీవే నీకే మా వందనములు అని చెప్తున్నారు. ఇక్కడ ఇవన్నీ చెప్పిన తర్వాత నువ్వు విశుద్ధ సత్వరూపుడు అంటే గుణాల యొక్క ప్రభావం లేదు అని చెప్పడం. భగవంతుడికి గుణాల యొక్క ప్రభావం లేదు. కృష్ణుడు కూడా మామూలు మనిషిగా చూస్తే తప్పు, మనం కృష్ణుడిని ఒక ఏవో కొన్ని మాయశక్తులు మంత్రశక్తులు ఉన్నటువంటి ఒక వ్యక్తి, లేకపోతే జ్ఞానం ఎక్కువగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుకుంటే కృష్ణుడి ఇక్కడ మనం అపరాధం చేసినట్లు. అలా కాదు, కృష్ణుడు భౌతిక లోకంలోకి వచ్చారు ద్వాపర యుగంలో, కానీ ఆయన శరీరం మన శరీరంలా కాదు, ఆయన శరీరం ఆధ్యాత్మిక శరీరం, మనది భౌతిక శరీరం. ఏంటి తేడా అనంటే, ఇప్పుడు మనము ఈ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మలం మనం, ఈ శరీరం మనం కాదు. శరీరానికి సంబంధించింది ఏదైనా నాది నాది అని చెప్పుకుంటాం, కానీ నేను నేను అని చెప్పుకో. ఈ చెయ్యిని కూడా నాది అని చెప్పుకుంటాం, కాలు కూడా నాది అని చెప్పుకుంటాం, కాలే నేనుని చెయ్యే నేనని చెప్పుకోం మనం. ఎందుకంటే మనం వేరు, ఈ చేతులు కాళ్ళు వేరు, మనము ఆత్మలం. కానీ కృష్ణుడు అలా కాదు, కృష్ణుడి శరీరానికి కృష్ణుడి ఆత్మకి తేడా లేదు, శరీరము ఆత్మ ఒకటే. అందుకని కృష్ణుడి శరీరం ఆధ్యాత్మికం, మన శరీరం ఆధ్యాత్మికం కాదు. మన శరీరం భౌతికమైనటువంటి గుణాలతోటి తత్వాలతోటి తయారు చేయబడినటువంటి శరీరం మనది, కృష్ణుడిది అలా కాదు. అందుకని కృష్ణుడు భౌతిక లోకంలోకి వచ్చినా కానీ ఆధ్యాత్మిక శరీరంతోనే వచ్చారు. ఆయన తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది, లేదు అంటే శ్రీకృష్ణుడు సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగా, లేదంటే కొన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్నటువంటి ఒక వ్యక్తిగా మాత్రమే చూడడం అనేటువంటిది జరుగుతుంది. అందుకనే భగవంతుడే స్వయంగా చెప్తారు భగవద్గీతలో, నేను మనిషిగా అవతరించినప్పుడు కొంతమంది మూర్ఖులు నన్ను అవహేళన చేస్తారు అనేటువంటి విషయాలు అన్ని చెప్పేశారు కృష్ణుడు భగవద్గీతలో. కాబట్టి కృష్ణుడిని మనము మామూలుగా అంచనా వేయకూడదు, ఆయన ఆధ్యాత్మికమైనటువంటి శరీరం తీసుకొని వచ్చారు. స్వయంగా కృష్ణ భగవానుడే ద్వాపర యుగంలో రావడం అనేది జరిగింది. అయితే ఎన్నిసార్లు వస్తారు కృష్ణ భగవానుడు? మామూలుగా కృష్ణుడు ఇంకొక విషయం కూడా చెప్పారండి, యదా యదా హి ధర్మస్య
ధ్యానిర్భవతి భారత. ఆ శ్లోకంలో ఏం చెప్తారండి? ఇప్పుడు ధర్మం నశించినప్పుడు నేను వస్తాను అని చెప్పడానికి వేరే శ్లోకం ఉంది కదా దాని పక్కన ఇంకోటి పవిత్రనాయ సంభవామి యుగే యుగే అంటే ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అనేటువంటి విషయం చెప్తారు. ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను అని చెప్పింది స్వయంగా కృష్ణుడి రావడం కాదు. ఆ యుగంలో అప్పుడు ఎలా అవసరమైతే అలా వస్తారు. ఒక భక్తుడిగా రావాలంటే భక్తుడిగా వస్తారు, ఒక గురువుగా రావాలంటే ఒక గురువుగా వస్తారు, ఒక అవతారంగా రావాలంటే ఒక అవతారంగా వస్తారు. స్వయంగా కృష్ణుడు ఎప్పుడు వస్తారు అని అంటే బ్రహ్మదేవుడి యొక్క ఒక్క రోజు కాలంలో ఒక్కసారి వస్తారు. స్వయంగా కృష్ణుడు బ్రహ్మదేవుడి ఒక పగటి సమయం ఉంటుంది కదండి, బ్రహ్మదేవుడి యొక్క ఒక పగటి సమయంలో 14 మంది మనువులు ఉంటారు కదండి, 14 మన్వంతరాలు ఉంటాయి అని అనుకోండి, ఏదో ఒక మన్వంతరంలో ఏదో ఒక యుగంలో ఒక్కసారి వస్తారు. మన అదృష్టం కొద్దీ అది మనకంటే ముందు జరిగినటువంటి ద్వాపర యుగంలో వచ్చారు కృష్ణుడు. ఓకే అండి. ఓకే చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము, దృశ్యమాన జగత్తు యొక్క సృష్టి స్థితి లయల కొరకు భగవానుడు 3 రూపములను బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గ్రహించునని గడిచిన శ్లోకం నందు తెలువబడినది. గ్రహీతమాయ గృణ విగ్రహాయ అంటే భౌతిక విశ్వపు అధిష్టాన దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గుణావతారాలని పిలువబడుదురు. దేవాది దేవుని పలు అవతారాలున్నను భౌతిక జగత్తులో తొలి అవతారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులే. ఈ మువ్వురిలో బ్రహ్మ రుద్రుల భౌతిక శరీరములను స్వీకరించు వారు కాగా విష్ణు భగవానుడు మాత్రము భౌతిక దేహమును గ్రహింపడు. కనుకనే అతడు విశుద్ధ సత్వమని తెలియబడెను. అతని అస్తిత్వము పూర్తిగా గుణ కల్మషము నుండి విడివడినట్టిది. అందువలన విష్ణువు బ్రహ్మ రుద్రులతో సమానమని ఎవ్వరూ తలచరాదు. ఆ విధమైన మన ఆలోచనను శాస్త్రములు నిషేధించుచున్నవి. ఒక్క నిమిషం మాతాజీ, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విష్ణు ఎందుకు ఉన్నతమైనటువంటి వాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మ మీద గుణ ప్రభావం ఉంటుంది, శివుడి మీద కూడా గుణ ప్రభావం ఉంటుంది, కానీ విష్ణు మీద గుణ ప్రభావం ఉండదు. మీరు చూడండి, ఎవరండి విష్ణువుని గుండెల మీద తనేది? భృగు మహర్షి. భృగు మహర్షి విష్ణువుని గుండెల మీద తంతే విష్ణువు ఎలా రియాక్ట్ అయ్యారు? ఆయన పాదాలు నొప్పి, ఇంకా ఆయన పాదాలే వచ్చాయి. భృగు మహర్షి విష్ణు దగ్గరికి వెళ్ళి విష్ణు గుండెల మీద తనడానికంటే ముందు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. ఓకే, బ్రహ్మ రియాక్ట్ అయిపోయాడు. బ్రహ్మ రియాక్ట్ అయిపోయిన తర్వాత శివుడి దగ్గరికి వెళ్తాడు, శివుడికి కూడా కోపం వచ్చేలా మాట్లాడతాడు. అక్కడి నుంచి విష్ణు దగ్గరికి వెళ్తాడు, విష్ణు కూడా కోపం వచ్చే పని చేస్తాడు. కానీ మిగిలిన ఇద్దరు రియాక్ట్ అయ్యారు, కానీ విష్ణువు మాత్రం రియాక్ట్ అవ్వలేదు. విష్ణువు మాత్రం ప్రేమగా చూశాడు. తన్నినా కానీ నీ కాలికి ఎక్కడ నొప్పి తగిలిందా అని కాలికి మసాజ్ చేస్తాడు. సో అది అంటే గుణ ప్రభావం అనేటువంటిది విష్ణువు మీద లేదు. అందుకనే ఇక్కడ ప్రచేతసులు అష్టభుజ నారాయణ రూపాన్ని చూస్తున్నటువంటి ప్రచేతసులు ఏమంటున్నారు, నీ మీద గుణ ప్రభావం లేదు, నువ్వు శుద్ధ సత్వగుణయుతుడివి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అది అందుకనే మనము బ్రహ్మ విష్ణువుని కూడా విష్ణువుతో సారీ బ్రహ్మ శివుని కూడా విష్ణువుతో సమానం అని అనకూడదు, అంటే అది కూడా అపరాధమే. కాబట్టి అలా అనకూడదు. విష్ణువుని బ్రహ్మ శివుడితో సమానం చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో అది చాలా తప్పు. ఎందుకంటే ఎక్కడ ఏ శాస్త్రంలోనూ అలా చెప్పట్లేదు. విష్ణువుని ఉన్నతమైనటువంటి శుద్ధ సత్వగుణయుతమైనటువంటి వాడుగానే ఏ భక్తుడు వర్ణించినా కానీ అలానే వర్ణించడం అనేది జరుగుతుంది. చదవండి మాట. యాస్తు నారాయణ దేవం బ్రహ్మ రుద్రాది దైవతై సమత్వేనైవ వీక్షేత నశాండి భవే ధ్రువం
విష్ణు భగవానుడు బ్రహ్మరుద్రుల వంటి దేవతల కోవకు చెందినవాడని లేదా బ్రహ్మరుద్రుల విష్ణు భగవానులతో సమానమని భావించువాడు పాషాండు అంటే విశ్వాసహీనుడైన నాస్తికుడు అనబడును. కనుకనే ఈ శ్లోకమున విష్ణు భగవానుడు నమో విశుద్ధ సత్వాయ అని పదములతో విశేషపరచబడెను. బ్రహ్మదేవుడు మనవలనే జీవాత్మ అయినప్పటికీ పుణ్యపరిపాకము వలన మహోన్నతుడై ఉండి అట్టి మహోన్నతమగు పదవిని బడసియుండెను. ఇక శివుడు నిజమునకు జీవాత్మ కాదు, అలాగని దేవాదిదేవుడు కూడా కాదు. దేవదేవుడగు విష్ణువునకు జీవాత్మయగు బ్రహ్మకు గల నడుమ స్థితియే అతనిది. సో ఇక్కడ ప్రత్యేకించి ఒక విషయం చెప్తున్నా, మనకి జనరల్ గా ఇలాంటి విషయాలు శాస్త్రంలో చదివితేనే అర్థమవుతాయి, కానీ బయట మనకి ఇలాంటి విషయాల గురించి ఏం చెప్తారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే అనేస్తారు చాలా మంది అంటారు. నేను కూడా చాలా మందిని విన్నాను, మన క్లాసులో కూడా చాలా మంది తెలియనప్పుడు అలా కూడా అన్నారు. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే అని అనడం అనేటువంటిది పాషాండు అంటారు అని. అలాంటి పాషాణుడు అంటే విశ్వాసం లేనటువంటి నాస్తికుడు అనేటువంటి విషయం మనకు ప్రభుపాదుల వారు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటి కాదు, ఒకటి అని అంటే మనము నాస్తికులం అన్నట్టు. భగవంతుడి యొక్క అపరాధం ఒక పక్క జరుగుతుంది, రెండో పక్క మనం నాస్తికులుగా ఉండిపోతున్నాం. అందుకనే బ్రహ్మదేవుడు జీవుడు, భగవంతుడు జీవుడు కాదు. బ్రహ్మదేవుడు జీవుడు, బ్రహ్మని విష్ణువుతో సమానం అనడం అనేటువంటిది ఒక జీవుణ్ణి అంటే మిమ్మల్ని నన్ను కూడా విష్ణువు అని అన్నట్టు. బ్రహ్మదేవుడు ఒక జీవుడు, మీరు ఒక జీవుడు, నేను ఒక జీవుణ్ణి, మనకి బ్రహ్మదేవుడికి ఏం తేడా లేదు, అందరం ఆత్మలమే. కానీ బ్రహ్మదేవుడిని విష్ణువుతో సమానం అని అన్నాము అని అంటే మనల్ని మనం కూడా విష్ణువుతో సమానం అని అనుకున్నట్టే. అలా అనుకుంటే చాలా అపరాధం, కాబట్టి అలా అనకూడదు. ఇక శివుడి విషయానికి వస్తే శివుడు జీవుడు కాదు, బ్రహ్మదేవుళ్ళ శివుడు జీవుడు కాదు. అలా అని శివుడు విష్ణువులా భగవానుడు కాదు. రెండిటికి, భగవంతుడికి జీవుడికి మధ్యస్థితి ఏదైతే ఉంటుందో అది శివుడు. అందుకని బ్రహ్మలోకానికి బయట ఆధ్యాత్మిక లోకానికి యువతల శివుడి యొక్క లోకం ఉంటుంది. అది ఇక్కడ మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే అని అనుకుంటే అది తప్పు, అది మనకి తెలియనటువంటి విషయం. ఇంతవరకు మనం ఇప్పుడు ఇక్కడ చూసి తెలుసుకున్నాం, కాబట్టి మనం ఇప్పటి నుంచైనా కానీ మన ఆలోచనని మార్చుకోవాలి. ఓకే మాతాజీ, చదవండి మాతాజీ. అదే విషయాన్ని బ్రహ్మ సంహితలో ఏం చెప్పారు, బ్రహ్మ ఏం చెప్పారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ బ్రహ్మ సంహితలో 45వ శ్లోకంలో బ్రహ్మదేవుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి చెప్పడం అనేది జరిగింది. ఏం చెప్పారు చూద్దామండి. శివుడి గురించి, ఇక శివుడు నిజమునకు జీవాత్మ కాదు, అలాగని దేవాదిదేవుడు కూడా కాదు. దేవదేవుడగు విష్ణువునకు జీవాత్మయగు బ్రహ్మకు గల నడుమ స్థితియే అతనిది. కనుకనే బ్రహ్మ సంహిత 5.45 యందు శివుడు ఇట్లు వర్ణింపబడెను. క్షీరం యథాదది వికార విశేష యోగాత్ సంజాయతే హి తత్ పృథగస్తి హేతో యా శంభు తాపాపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. శివుడు పెరుగు వంటి వాడు, పెరుగు పాల యొక్క రూపాంతరమే అయినప్పటికీ పాలుగా పరిగణింపబడదు. అదేవిధంగా శివుడు విష్ణు భగవానుని సమస్త శక్తులను దాదాపుగా కలిగి ఉండును. అతడు శివ గుణములకు పరమైన వాడు అయినప్పటికీ క్షీరము యొక్క రూపాంతరమైన పెరుగు క్షీరము కానట్లుగా అతడు విష్ణువుతో సరి సమానము కాదు. ఓకే, సో పాలను తోడేస్తే మనకి పెరుగు వస్తుంది. అంటే భగవంతుడైనటువంటి విష్ణువు నుంచి కొన్ని గుణాలను తీసుకుని శివుడు వచ్చారు. అలానే మరి పెరుగును పాలు చేయగలవా? పాల నుంచి పెరుగు తయారైంది, కానీ పెరుగును పాలగా మార్చగలవా? అలానే భగవంతుడి నుంచి శక్తులను తీసుకొని వచ్చినటువంటి శివుడు శివుడుగానే ఉంటారు, కానీ విష్ణువుగా మారలేరు. పెరుగు ఏ విధంగా అయితే పాలగా మారలేదో ఆ విధంగా శివుడు కూడా విష్ణువుగా మారలేదు.
అది బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్పినటువంటి మాట. జీవ గుణాలకి పరమైనటువంటి వాడే ఆయన. అంటే మనం జీవుడు కాదు, మనలాంటి జీవుడు అయితే కాదు, జీవ గుణాలకి పరమైనటువంటి వాడు. అంటే జీవుడికి ఏముంటాయండి గుణాల యొక్క ప్రభావం ఉంటుంది. జీవుడు భగవంతుడికి ఉన్నటువంటి శక్తులన్నీ ఉండవు. సుమారుగా 84% 86% సుమారుగా, నాకు గుర్తులేదు, 84% అనుకుంటున్నాను. 84% గుణాలని, 84% శక్తులని, భగవంతుల్లో ఉన్నటువంటి 84% శక్తులని శివుడు కలిగి ఉన్నాడు. అందుకనే శివుడికి దాదాపు విష్ణువుతో సమానమైనటువంటి శక్తులు ఉన్నాయి అని అంటారు. కానీ విష్ణువుతో సమానంగా ఉన్నాడు శక్తులు అని అనరు, దాదాపుగా ఉన్నాయి అంటే దగ్గర దగ్గరగా ఉన్నాయి, ఎక్కువ తక్కువ ఉన్నాయి. విష్ణువుకి 91% ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుల్లో ఉన్నటువంటి శక్తులలో విష్ణువుకి 91% మాత్రమే ఉన్నాయి. 94 రైట్. సో 94% శక్తులు మాత్రమే విష్ణువుకు ఉన్నాయి, శివుడికి 84% ఉన్నాయి. కాబట్టి విష్ణువు కూడా కృష్ణుడితో సమానం కాదు. కదండి, విష్ణు ఎన్ని ఎన్నో అవతారంగా వచ్చారండి. కృష్ణుడి యొక్క ఎన్నో పురుషావతారం అయితే విష్ణు అవుతారు. అలాంటి అంటే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు మామూలుగా బలదేవుడిగా వచ్చారు ఫస్ట్. విస్తరించడం అనేది జరిగింది. బలదేవుడు చతుర్వ్యూహంగా రావడం అనేది జరిగింది. మళ్ళీ చతుర్వ్యూహం నుంచి ఇంకొక ద్వితీయ చతుర్వ్యూహం రావడం అనేది జరిగింది. ద్వితీయ చతుర్వ్యూహం నుంచి ప్రథమ పురుషావతారమైనటువంటి కారణోదక సాయి విష్ణువు రావడం జరిగింది. కారణోదక సాయి విష్ణువు నుంచి గర్భోదక సాయి విష్ణువు రావడం జరిగింది. గర్భోదక సాయి విష్ణువు నుంచి క్షీరోదక సాయి విష్ణువు రావడం జరిగింది. ఎన్ని అంచెలు డిఫరెన్స్ ఉందండి. ఇంకా కృష్ణుడికి మనం అనుకునేటువంటి విష్ణువు 94% గుణాలు ఉన్నటువంటి విష్ణువుకి చాలా డిఫరెన్స్. ఇలాంటి విష్ణువుతోనే మనం ఏదైతే శ్రీకృష్ణ భగవాను నుంచి వచ్చినటువంటి నాలుగవ అంశ కదండి కారణోదక సాయి విష్ణువు. ఎస్, నాలుగవ ఎక్స్పాన్షన్ అంశ కాదు, ఎక్స్పాన్షన్ విస్తారం. సో కృష్ణ భగవానుడి యొక్క 4వ విస్తారమైనటువంటి కారణోదక సాయి విష్ణువు యొక్క శ్వాస మాత్రమే వీళ్ళందరూ ఉంటారు. మరి అలాంటప్పుడు స్వయంగా కృష్ణ భగవానుడితోనే కంపేర్ చేస్తే ఇంకెక్కడ. బ్రహ్మదేవుడు చెప్పారు, నీ శ్వాస మాత్ర సమయమే మా జీవిత కాలం అనేటువంటిది. అది ఎవరి శ్వాస మాత్ర? కారణోదక సాయి విష్ణువు యొక్క శ్వాస మాత్రం. స్వయంగా కారణోదక సాయి విష్ణువు కూడా కృష్ణుడు కాదు. స్వయంగా కారణోదక సాయి విష్ణువు కూడా విష్ణు భగవానుడి యొక్క 4వ విస్తరణ. మరి అలాంటి 4వ విస్తరణ అయినటువంటి వాడి యొక్క శ్వాస మాత్రమే బ్రహ్మదేవుడు బ్రతకట్లేదు అని అంటే మరి స్వయంగా కృష్ణ భగవానుడితో కంపేర్ చేయాలండి, ఎలా ఉంటుంది? సో కృష్ణ భగవానుడి స్థాయితోటి మనం వీళ్ళని కంపేర్ కూడా చేయలేము. అందుకని కృష్ణ భగవానుడికి 100% గుణాలు, శక్తులు, సిద్ధులు ఉంటే శివుడికి ఓన్లీ 84% ఉన్నాయి, విష్ణువుకి 94% ఉన్నాయి, బ్రహ్మకి 78%. సో బ్రహ్మకి 78% మాత్రమే ఉన్నాయి. సో ఇది సత్యం, ఇది మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయం. మనకి దీని నుంచి మనకు అర్థమవుతుంది ఎవరి స్థాయి ఏమిటి అనేటువంటి విషయం. దీన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సేమ్ అని అనరు. ఓకే, చదవండి మదర్. దేవదేవుడు ఇచ్చట వాసుదేవాయ కృష్ణాయ అని కూడా వర్ణింపబడినాడు. శ్రీకృష్ణ భగవానుడు ఆది పురుషుడు, విష్ణుతత్వములన్నీయును అతని స్వ అంశలు కలలు అయి ఉన్నవి. స్వ అంశలు కూడా అంశాలని పిలువబడుచుండును. విష్ణుతత్వములన్నీయును స్వ అంశలే. భౌతిక జగత్తునందు భగవానుడు వాసుదేవుని తనయునిగా జన్మించినందున వాసుదేవునిగా ప్రసిద్ధి చెందినాడు. అదేవిధంగా దేవకీనందనుడు, యశోదానందనుడు, నందనందనుడు వంటి నామములతో కూడా అతడు పిలువబడిను. తన భక్తుల ప్రభావమున వృద్ధి చేయుట యందు శ్రీకృష్ణ భగవానుడు పదే పదే అభిరుచిని కనబడుచును. కనుకనే అతడు ఇచట ప్రభవే సర్వస్వత్వాతం అని, సర్వసతతం అని వర్ణింపబడెను. సాత్వతులనగా వైష్ణవులు, విశుద్ధ భక్తులు, అపరిమితమగు శక్తులను కలిగిన భగవానుడు ఆ శక్తులకు తన భక్తులు కూడా కలిగియుండులగును చూడగోరును.
కనుక భగవద్భక్తుడ భక్తుడకెల్లవేళలా ఇతర జీవులకు భిన్నముగా నుండును. హరి అనగా దుఃఖమయ పరిస్థితులను హరింపజేయువాడని భావము. ఇక హరి మేధసే అనగా భగవానుడు ఎల్లప్పుడూ మాయా బంధము నుండి బద్ధ జీవుణ్ణి ఉద్ధరించుటకై యోచించుచుండనని భావము. పరమ కమ కరుణామయుడగు అతని బద్ధ జీవులను ఉద్ధరించుటకే స్వయంగా అవతరించును. అంతేగాక అవతరించినప్పుడెల్లా అతడు తన యోచనలను అమలుపరచు చుండును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దృష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువులను రక్షించుట, దుర్మార్గులను నశించచేయుటకు మరియు ధర్మమును పునర్స్థాపించుటకు ప్రతి యుగమునందును నేను అవతరించుచుందును. భగవద్గీత 4.8. దేవదేవుడు బద్ధజీవులనందరినీ మాయాబంధము నుండి ఉద్ధరించును, కనుకనే హరిమేధస అని తెలియబడెను. భాగవతమునందు వసగబడిన అవతార పట్టికలో భాగవతము 1.3.28 లో శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు, ఆది పురుషుడనైన దేవాది దేవునిగా వర్ణింపబడెను. ఓకే, ఈ శ్లోకం ఇక్కడ కూడా ఇచ్చారండి ప్రభుపాదులు వారు మనం అనుకున్న శ్లోకం. వాసుదేవుడు అని చూసినప్పుడు మనకి ఈ శ్లోకం గుర్తొచ్చింది. సో ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేసేసారు. సో భగవంతుడు వస్తారు, ఎప్పుడు వస్తారు? భగవంతుడు ధర్మం నశించినప్పుడు వస్తారు. సమాజంలో ధర్మం తగ్గి అధర్మం పెరిగినప్పుడు అధర్మాన్ని తగ్గించి ధర్మాన్ని పెంచడం కోసం వస్తారు. సో అది ఆయన యొక్క రావడానికి లక్ష్యం అనమాట. అయితే భగవంతుడు వచ్చేటువంటి అవతారాలన్నీ కూడా అందులో భాగమే, కానీ స్వయంగా కృష్ణుడు మాత్రం పూర్ణ పురుషోత్తముడైనటువంటి కృష్ణుడు. సో అవతారాలతో సమానం కాదు అనేటువంటి విషయం మనకు అర్థం. ఎందుకంటే భగవద్గీతలో తానే చెప్పాడు, నేను అవతారంని అని చెప్పలేదు, నేను అవతారంలా వచ్చాను అని చెప్పలేదు, నేనే దేవాది దేవుణ్ణి, నేనే ప్రతి యుగంలోనూ అవతరిస్తాను అని చెప్పాను. అంటే ఏంటి, ప్రతి యుగంలో వచ్చే దేవతలందరూ కూడా ఏదైతే విష్ణు భగవానుడి యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా నేనే అని చెప్తున్నారు ఇక్కడ. సంభవామి యుగే యుగే అనే, యుగే యుగే అంటే ప్రతి యుగంలోనూ నేనే అవతరిస్తాను అని చెప్తున్నారు. అంటే అక్కడ వచ్చేటువంటి అవతారాలన్నీ ఎవరు, నా నుంచే వచ్చాయి అని చెప్తున్నారు అక్కడ కృష్ణుడు. ఆ శ్లోకంలో కూడా కృష్ణుడు క్లియర్ గా ఇచ్చేశారు ఇండికేషన్, కృష్ణుడి యొక్క స్థితి, మిగిలిన అవతారాల యొక్క స్థితి. అయితే ఈ యొక్క అవతారాలన్నీ కూడా విష్ణు తత్వాలు, ఎందుకంటే వీళ్ళందరూ కూడా విష్ణు నుంచి వచ్చినటువంటి వాళ్ళు, విష్ణు యొక్క అవతారాలుగా వచ్చినటువంటి వాళ్ళు. అందుకని వీళ్ళందరినీ విష్ణు తత్వాలు అంటారు. విష్ణు తత్వాలందరూ కూడా భగవంతుడి యొక్క స్వాంశలు అంటారు. స్వాంశలు అని అంటే స్వయంగా భగవానుడే అవతరించారు అని అర్థం, అవతారం లాగా. అదే మిగిలినటువంటి జీవులందరూ స్వాంశలు కాదు. బ్రహ్మ మహేశ్వరుడు కూడా స్వాంశ కాదు, వాళ్ళు గుణావతారాలు. ఓకే, సో గుణావతారాలు అని అంటే ఒక్కొక్క గుణానికి అధిపతిగా వాళ్ళు వచ్చారు. సత్వగుణానికి ఒకళ్ళు, రజోగుణానికి ఒకళ్ళు, తమో గుణానికి ఒకళ్ళు. అందుకనే వాళ్ళని గుణావతారాలు అన్నాను. ఓకే, గుణావతారాల కంటే ముందు ఉన్నటువంటి భగవంతుడి యొక్క విస్తారాలు ఏవైతే ఉన్నాయో అవి అవతారాలు అంటారు, వాటి విస్తారాలు అంటారు. విస్తారాలు ఏమున్నాయంటే అవి పురుషావతారాలు, లేదంటే ఎస్ పురుషావతారాలు. పురుషావతారాలు అని అంటే భగవంతుడు విస్తరించారన్నమాట. కారణోదక సాయి ప్రథమ పురుషావతారం, గర్భోదక సాయి ద్వితీయ పురుషావతారం, క్షీరోదక సాయి తృతీయ. సో ఇవి పురుషావతారం. ఇవన్నీ కూడా విష్ణు యొక్క అంశాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, అవతారాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా స్వాంశలు, మిగిలినవన్నీ కూడా పరాంశలు. ఓకే, సో అందుకని ఇక్కడ పవిత్రమైన సాధునాం నుంచి మనకి ఏమర్థం అవుతుంది అంటే దేవదేవుడే బద్ధజీవులని ఉద్ధరించడం కోసం తానే స్వయంగా అవతరిస్తారు అనేటువంటి విషయం అర్థమైంది. అది కృష్ణుడు చెప్పిన మాట కాబట్టి కృష్ణుడు సోర్స్ అన్నమాట, అవతారాలన్నింటికి కూడా సోర్స్ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, ఆపుదాం మాతాజీ ఇక్కడికి. టైం అయిపోయిందా ప్రభుజీ? తెలియనే లేదు. భలే ఉంది ప్రభుజీ ఇవాళ క్లాస్ మాత్రం. ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ, ఇప్పుడు బ్రహ్మగారి ఒక్కరోజు సమయంలో మనకు ప్రళయం, పెద్ద మహాప్రళయం వస్తుంది కదా ప్రభుజీ, సారీ అంటే ఇట్లా అడగకూడదు అనుకోకూడదు కూడా. అది బ్రహ్మగారితో సహా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు కదా ప్రభుజీ, అప్పుడు
అంటే బ్రహ్మతో పాటు అందరూ వెళ్ళిపోతారు కదా ప్రభు, అందరూ అంటే ఎవరు మాతాజీ? అంటే ఈ దేవతలు అయితేనే ఋషులు అయితేనే అందరూ వాళ్ళ దగ్గర ఉంటారు కదా ప్రభుజీ. బ్రహ్మ పగటి సమయం కంప్లీట్ అయిపోయిన తర్వాత వచ్చే ప్రళయంలో అందరూ వెళ్ళిపోరు. బ్రహ్మ 100 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత వచ్చే ప్రళయంలో అందరూ వెళ్ళిపోతారు. 100 సంవత్సరాలు ప్రభుజీ మొత్తం ఒక్క రోజులో, మొత్తం 24 గంటల ఆయన లెక్క ప్రకారం, దేవత లెక్క ప్రకారము ఆ టైంలో భగవంతుడు బ్రహ్మదేవుడు ఒక రోజు తర్వాత ప్రళయం వస్తుంది, బ్రహ్మదేవుడు 100 సంవత్సరాల తర్వాత ప్రళయం వస్తుంది. సారీ, అదే అవును ప్రభు. ఓకే, బ్రహ్మ ఒక రోజు తర్వాత వచ్చే ప్రళయంలో ఉన్నత లోకాలు ఉంటాయి, పై లోకాలు ఉంటాయి, కింద లోకాలు. ఆయన మొత్తం ఆయన ఆయుష్ ప్రభుజీ 100 సంవత్సరాలు ఆయుష్ అందరు దేవతలు బ్రహ్మతో సహా అందరూ వెళ్ళిపోతారు, వెళ్తారు కదా ప్రభు. ఆ టైంలో మరి కైలాసంలో శివుడు అంటే వేరే లోకమని ఇప్పుడు మనం చెప్తున్నాం ప్రభుజీ, ఆయన ఉంటారా ప్రభుజీ? జీవులందరూ వెళ్ళిపోతారు, ఎందుకంటే శివుడు ఈ బ్రహ్మలోకానికి అంటే కూడా బయట ఉన్నాయన పరంగా ఉంటారు కదా. బ్రహ్మలోకానికి కింద ఉన్న లోకాలన్నీ వెళ్ళిపోతాయి. అసలు ఒక్క శ్లోకంలో ఎంత ఉంది ప్రభుజీ, మొత్తం తత్వం అంతా వచ్చేసింది ప్రభుజీ ఈ 2 శ్లోకాలు. ఒక 100 శ్లోకాలు చదివినంత మీనింగ్ వచ్చింది ప్రభుజీ మాకైతే. అసలు ఒకటో స్కందంలోది కూడా వచ్చేసింది ప్రభుజీ, పురుషావతారాలు కూడా చెప్పేశారు, తర్వాత శక్తావసార అవతారాలు, గుణావతారాలు అన్ని తెలిసిపోయాయి ప్రభుజీ. మళ్ళీ చదవాలి అనిపించేటట్టు అంత మీనింగ్ తో చెప్పారు ప్రభుజీ. అసలు చాలా అసలు చాలా తొందరగా అయిపోయినట్టు. అందుకనే మనము ఇంతకు ముందు స్కందాలు చదవలేదు, మిస్ అయిపోయాము, ఇప్పుడు ఎందుకు వినడము అనుకునే వాళ్ళకి ఇది ఒక ఎగ్జాంపుల్ మాతాజీ. మనకి సందర్భం వచ్చినప్పుడు వెనక్కి వెళ్తుంటాం, వెనక్కి వెళ్ళి వాటిని రివైజ్ చేస్తూ ఉంటాం. క్లాస్ లో అసలుకి వాళ్ళ ముగ్గురికి మధ్య ఉన్న వేరియేషన్ ఎవరికంటే ఎవరు ఎలా అనేది అసలుకి ఎంత క్లియర్ గా అర్థమైంది ప్రభుజీ. అయితే ఇప్పుడు శివుడు ప్రభుజీ ఇటు ఆధ్యాత్మిక లోకానికి భౌతిక లోకానికి మధ్యలో ఉంటుంది ఆయన లోకం అని చెప్పారు కదా ప్రభుజీ. మామూలుగా మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని అంటాం కదా, అయితే విష్ణువుని మధ్యలో ఉంచింది ఇద్దరిలో చాలా ముఖ్యమైన పరమ పురుషుడు అని చెప్పడానుక ప్రభుజీ. మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటాం కదా, బ్రహ్మ శివుడు అనం కదా. ఎందుకంటే సృష్టి స్థితి లయ, సృష్టింపబడిన తర్వాతనే స్థితి జరుగుతుంది, స్థితి జరిగిన తర్వాతనే లయం జరుగుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఆ భావంతో అలా మనం పిలవడం జరుగుతుంది ప్రభు. ఆర్డర్ అంతే అంతే. ఓకే ప్రభుజీ, ఆర్డర్ బట్టి వాళ్ళ పొజిషన్ కాదు మాతాజీ, ఆర్డర్ ని బట్టి పొజిషన్ కాదు, వాళ్ళ డ్యూటీస్ ని బట్టి పొజిషన్. ఓకే, నేను ఇంకో విధంగా అనుకున్నాను ప్రభుజీ. ఇప్పుడు మనకి ఏదైనా కూడా ముఖ్యమైన వాటిని మధ్యలో ఉంచుతారని మీరు భగవద్గీతలో చెప్పారు కదా ప్రభుజీ, అలా కృష్ణ భగవాన్ని అలా మధ్యలో అటు ఇటు మధ్యలో ఉంచారేమో ప్రభుజీ. ఏదైనా ఇంపార్టెంట్, ఇప్పుడు మనం పైన ఒక కవర్ కింద ఒక కవర్ పెట్టి మధ్యలో బంగారం ఇంపార్టెంట్ పెడతాం కదా, అదే ప్రభుజీ అలా అని అనుకున్నాను ప్రభుజీ. మీరు చెప్పింది గుర్తొస్తుంది ప్రభుజీ. మధ్యలో ఆయన రక్షణగా ఆయన మించిన లేడు కదా ప్రభుజీ, అందుకే విలువైనది లోపల విలువైనదని అది అలా అనిపించింది ప్రభుజీ. మీరు భగవద్గీత కూడా అలా చెబుతుంటారు కదా, అలాగే చెప్పారు తర్వాత మధ్యలో అధ్యయనం అనేసి అలాని ప్రభుజీ. మాకైతే ఇవాళ నిజంగా నాకైతే ఏమనిపించింది అంటే శవనకాది మునులు ఎలా కూర్చొని విన్నారో అక్కడ కూర్చొని ఆ ప్లేస్ లో నైమిసారణ్యంలో, మాకైతే అసలు ఇవాళ నాకు స్టార్టింగ్ నుంచి అది అనిపించింది ప్రభుజీ. ఆ వెనకాల ఉన్నది అలాగే ఉంది, నాకు మీరు అక్కడ కూర్చున్న వ్యాసపీఠం మీద కూర్చున్న వాళ్ళు కూడా అలా చెప్తున్నట్టు అటు ఇటు పిన్ డ్రాప్ గా అయిపోయింది ప్రభుజీ. అసలు నైమిషారణ్యం నుంచి తప్పిపోయి వచ్చిన ఒక ఋషి మాతాజీ మీరు. కాదు ప్రభుజీ, నాకైతే ఇవాళ స్టార్టింగ్ శ్లోకమే ప్రభుజీ నాకు వండర్ అయిపోయాను ప్రభుజీ, మాట కాలేదు నాకు. హరే కృష్ణ ప్రభుజీ, ఇవాళ ఎంత మీనింగ్ ప్రభుజీ, ఎంత ఆనందంగా ఉందో నాకైతే. అసలు చాలా మ్యాటర్ మేము ఫస్ట్ లో విన్నవన్నీ కూడా ఇంట్లో మాకు కవర్ అయ్యా ఏమనిపిస్తుంది, ఎన్ని డౌట్స్ భగవద్గీతకు ఏమి ఇచ్చారు ప్రభుజీ, నాకైతే నిజంగా ఒళ్ళు పులకరించిపోతుంది ప్రభుజీ. అసలు ఎక్కడ అడుగు అడుగులా చెప్తున్నారు, ఎంత మిస్ అయ్యామో ఇట్లాంటి భగవద్గీత చదవకుండా అని నిజంగానే అనిపిస్తుంది ప్రభుజీ. మాకైతే నిజంగా ప్రతి అడుగునే అనిపిస్తుంది ప్రభుజీ నాకైతే. మాతాజీ ఇంకా మీరు సంతోషించండి, మీరు చదవగలుగుతున్నారు, వినగలుగుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, భగవద్గీత చేతిలో ఉంది,
ఓకే అవును ప్రభుజీ, మన చేతికి భగవద్గీత వచ్చినందుకు మనం చాలా అదృష్టం. అవును ప్రభుజీ, అదృష్టవంతులు. నేను అయితే అదృష్టవంతురాలు ప్రభుజీ. నిజంగా ఇన్ని వేల కిలోమీటర్ దూరాన ఉండి అసలు మీ ద్వారా నేను ఇలా వింటున్నానంటే, ఒకవేళ మనము వినలేకపోవడం అనేటువంటిది మన దురదృష్టం మాట. నిజంగా దురదృష్టం ప్రభుజీ. అసలు ఈ జన్మకి ఇలాంటి చెయ్యకపోతే వేస్ట్ ప్రభుజీ. ఇంత తెలుసుకొని కూడా ప్రభుజీ, ఇవాళ ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది ప్రభుజీ, గట్టి మెసేజ్. మనం హరికృష్ణ మంత్రాన్ని అంటే జపం అనేది చేయకపోతే కృష్ణ భగవంతుని వదిలేసినట్టే అనేది కూడా చాలా అసలు ఎంత అంటే, ఇంకా మనం ఇంకా జీవితంలో ఇంకా అలాంటిది పని ఎప్పటికీ చేయకూడదు అనే ఒక ఇది, ఒక మంచి మెసేజ్ వచ్చింది ప్రభుజీ. ఆ తర్వాత కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి కూడా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. అసలుకి చాలా బాగుంది ప్రభుజీ, వాళ్ళ క్లాస్ అంతా మెసేజెస్ ప్రభుజీ, చాలా బాగుంది. హరి మేధం అంటే అసలు ఫస్ట్ టైం విన్నాను ప్రభుజీ. హరి మేధం అంటే నేను ఇప్పటిదాకా అసలు సిల్లిగా ఉంటుందేమో చెప్తే, హరిదంత మేధం చేస్తారేమో అంటే అంత సంహరించుకుంటూ పోతారేమో, ఆ దానికేమో అంత సాంస్క్రిట్ పదంకి అర్థం తెలియకుండా వినేదాన్ని అట్లా మెలకుండా ఉండేదాన్ని ప్రభుజీ. ఎవరిని అడగలేక నాకు మీనింగ్ దొరకలేక నేను అంత సెర్చ్ చేసుకున్నాను అంత నాకు ఇది లేక. కానీ అసలు ఎంత బాగా ఇచ్చారు ప్రభుజీ, మాయాబంధం నుంచి బద్ధ జీవన ఉద్ధరించడానికి అనే మీనింగ్ అది ఒక్కటి తెలుసుకుంటే చాలు ప్రభుజీ, మొత్తం ఈ జన్మకి కావాల్సిన సాఫల్యం వస్తుంది ప్రభుజీ. నేను ఎక్కువ మాట్లాడుతున్నా ప్రభుజీ, సారీ. ఓకే సమీక్ష మాధవ్, మీరు ఒకసారి రివైజ్ చేయండి, తర్వాత మనము డ్రాప్ అవ్వాల్సిన వాళ్ళు డ్రాప్ అవుతారు, ప్రశ్నలు వేసుకోవాల్సిన వాళ్ళు ప్రశ్నలు వేస్తారు. ఓకే మాధవ్. మ్యూట్ లో ఉన్నారు మాతాజీ, మ్యూట్ లో ఉన్నారు, సారీ. హరే కృష్ణ. దేవాది దేవుడు అసలు ఎందుకు ప్రచేతస్సులను అనుగ్రహించారు అనే టాపిక్ స్టార్ట్ చేసాం ప్రభుజీ. ఎందుకంటే వాళ్ళు శివుడు ద్వారా వచ్చాడు కాబట్టి, శివుడు అంటే గురు పరంపర ద్వారా వచ్చాడు కాబట్టి దేవాది దేవుడు వాళ్ళని అంత బాగా అనుగ్రహించాడని తెలుసుకున్నాము. అందుకు ఆ సందర్భంలో తత్వం కూడా మనం తెలుసుకునేది చాలా చాలా ఇంపార్టెంట్. తత్వంతో భగవంతుణ్ణి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మన జీవితం ధన్యమవుతుంది అని తెలుసుకున్నాం ప్రభుజీ. అలాంటి ఇంకా అంతేకాకుండా భగవంతుని మనం పూజిస్తే మనకి భౌతిక కోరికలన్నీ కూడా తీరడంతో పాటు ఆధ్యాత్మికంగా కూడా మనం చాలా వృద్ధి చెందుతాము అని తెలుసుకున్నాం ప్రభుజీ. అదే ఇంకొకటి ఏంటంటే, ఈ సందర్భంలో మనము దుర్గాదేవి అంటే ఒక మార్గం, ఒక కోట లాగా, తను మనకి పర్మిషన్ ఇస్తేనే మనము భగవంతుని చేరుకోగలుగుతాము అనేది కూడా తెలుసుకున్నాము. అయితే కృష్ణనామే కృష్ణుడు, కృష్ణునికి కృష్ణనామానికి ఎలాంటి తేడా లేదు. చాలా మంది ఇంకా అపోహలో ఉన్న వాళ్ళు ఇది తెలుసుకోవాలి, కృష్ణనామే శ్రీకృష్ణుడు స్వయంగా అని. గుణాల నుండి బయటపడాలంటే కేవలం మనకి కృష్ణనామే ఒక శరణ్యము. అందుకే మనకి కృష్ణనామే ఎప్పుడు కూడా గుణాలకి బంధించేలాగా చేయదు అని తెలుసుకున్నాము. ఇవగా ప్రత్యేకస్సులు ఇంకా మాట్లాడుతున్నారు, వాళ్ళు దేవాది దేవుణ్ణి ఉద్దేశించి వాళ్ళు నమస్కారం పెట్టి మా మనసు వేగాన్ని తగ్గించాలి, నియంత్రించాలి అంటే మంగళకరమైన దేవుని నామమే. ఆ దేవుని నామం తీసుకుంటేనే మన మనసు వేగాన్ని తగ్గిస్తుంది, మన నియంత్రిస్తుంది అని కూడా తెలుసుకున్నాము. అదే విధంగా శరీరం కోసం అంటే మనము భౌతిక కర్మలు ఏదో మన శరీరం కోసం చేసే కర్మలు మాత్రమే చేయాలి. అంటే మన శరీరం బతికి ఉండడానికే పనిచేయాలి, కానీ 24 గంటలు దాని గురించే చేయొద్దు అన్న అర్థాన్ని కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. అంటే వాక్కు మనసు వేగాన్ని కంట్రోల్ చేసేది కేవలము భగవంతుని యొక్క నామము, ఆయన దగ్గరికి కూడా చేరుస్తుంది మనని అని తెలుసుకున్నాము. అదేవిధంగా బ్రహ్మ భగవంతుడే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్ని నీవే అని తెలుసుకుంటే చాలా మంది ఇలా అపోహలకు గురి అవుతారు, అలా కావద్దు అంటే. శాస్త్రము భక్తుల ద్వారానే, మన ఏ శాస్త్రం విన్నా గానీ భక్తుల ద్వారానే వినాలి అని తెలుసుకున్నాం. అందులో ముఖ్యంగా శ్రీకృష్ణుడే ఆది, అంటే సృష్టి లేకున్నా కూడా ఉన్నటువంటి భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు. ఈ విధంగా అష్టభుజ నారాయణ రూపంలో వచ్చినారు అని ప్రత్యేశస్తులు వాళ్ళని ప్రార్థించడం జరిగింది. అంటే వాళ్ళు ఇంకా అంతేకాకుండా ప్రత్యేశస్తులు శ్రీకృష్ణుడిని విశుద్ధ సత్వ రూప జీవుడవి నీవే, అంటే నీ చాలా గ్రేట్ అని చెప్పడం జరిగింది. ఆయనే ఆధ్యాత్మిక శరీరం భగవంతుంది, మన శరీరము మన శరీరం లాంటిది కాదు,
చాలా మంది నిరాకారవాదులు ఈ విషయాన్ని అంటూ ఉంటారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది శరీరం భగవంతుంది, ఆధ్యాత్మిక శరీరము మనలా కాదు అని. అదేవిధంగా గుణాల ప్రభావం మనపైన ఉంటుంది కానీ వాళ్ళపైన ఉండదు. భగవంతుడు ఎప్పుడు కూడా శుద్ధ సత్తుడు. ఇంకో విషయం ఏమంటే బ్రహ్మ విష్ణువు శివుడు సమానమని ఎప్పుడు అనుకుంటా ఉంటాము, కానీ బ్రహ్మ శివుడు విష్ణు రూపంతో సమానం కానే కాదు. ఎందుకంటే వీళ్లకు భగవంతుడే దేవాది దేవుడు కాబట్టి. అదేవిధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మనం ఎప్పుడైతే ఒకటి అని అనుకుంటారో వాళ్ళు కేవలం నాస్తికులు, వాళ్ళు పాషాండులతో సమానమని అని కూడా చెప్పడం జరిగింది. అంటే శివుడు కేవలం జీవుడు కాదు, అంటే వాళ్ళిద్దరు మధ్యలో శివుడు మధ్యలో ఉంటాడు బ్రహ్మకి అని విష్ణువుకి అని తెలుసుకున్నాము. ఇంకా శివుడు భగవంతుడి నుండి కొన్ని అంటే శక్తులను మాత్రమే గడించాడు. అంటే శివుడు 84% శక్తులను భగవంతుడి నుండి తీసుకున్నాడు, కానీ విష్ణు మహాత్మునికి మాత్రం విష్ణు భగవానికి 94% శక్తులు ఉన్నాయి, బ్రహ్మకి కేవలం 78% మాత్రమే శక్తులు ఉన్నాయి. అంటే మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎప్పుడూ సమానము కాదు, విష్ణువే దేవాది దేవుడి యొక్క అవతారాలు అని తెలుసుకున్నాము. విష్ణుతత్వాన్ని అన్ని దేవతలు, అదే కాకుండా విష్ణుతత్వాలే అన్ని దేవుని యొక్క స్వ అంశాలు, అన్ని భగవంతుని యొక్క అంశాలే. కానీ శివుడు బ్రహ్మ మాత్రం గుణావతారాలు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎందుకు అలా వచ్చింది అంటే సృష్టి స్థితి లయం చేసేవాళ్ళు కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ లో మనం అంటూ ఉన్నామని మనం తెలుసుకున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. నిజంగా చెప్పాలంటే ప్రభుజీ శాస్త్రం ఈ శ్లోకం చెప్పించలేదు ప్రభుజీ.